జయ రాధా మాధవ గోపి జన వృందావనగిరి వరద గోపి జన వృందావనగిరి వరద యశోదనందన వ్రజ గమరంజన యశోదానందన వ్రజ జనరంజన 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 యామున తీరమన యామున తీరమన జయ రాధా మాధవ జయ రాధా మాధవ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram Hare Hare పాద పరమహంస పరివ్రాజ ఆచార్య శ్రోత్ర శత శిష్య మదమే చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద శేష ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆదివారం సత్సంగానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదము. ఈరోజు మనం చర్చించబోయేటువంటి ఒక అంశం ఏంటి అంటే చాలా ముఖ్యమైనటువంటిది, ఆసక్తికరమైనటువంటిది. ప్రసాదం యొక్క మహిమలు ఏంటి? భగవత్ ప్రసాదం మనం తీసుకుంటాం కదా,
ప్రతి మందిరంకి వెళ్తే మనకి దేనికోసం వెళ్తారో చాలామంది తెలియదు, కానీ ప్రసాదం కోసం అయితే అందరూ ఇష్టంగా వెళ్తూ ఉంటారు. దండం పెట్టుకోవడం ఒక అయితే ప్రసాదం అనేది అందరికీ ఇష్టమే. అది ఏ గుడికి వెళ్ళినా సరే అందరికీ ప్రసాదం, అందుకనే ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మంలోని భగవత్ ప్రసాదం స్వీకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఏది ఉన్నా లేకపోయినా ఈ యొక్క ప్రసాదం అనేది చాలా గౌరవప్రదంగా అందరి చేత స్వీకరించబడేటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది. అయితే దాని యొక్క ముఖ్య అంశాలు ఏంటి, ప్రసాదం యొక్క కీర్తి మహిమలు, దానిని మనం చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. టూర్స్ ఎన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో చర్చించడానికి, కొన్ని మౌలికమైనటువంటి ఒక విషయాలని మనం చర్చిస్తాం. అయితే దానికన్నా ముందు ఒక ఈ ప్రసాదం ఇవన్నిటికన్నా ముందు కూడా ఉన్నటువంటి ఒక అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఒకటి ఉందన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకంలో 5వ అధ్యాయం 12వ శ్లోకంలో ఆయన ఏమంటాడంటే, అసలు మన అస్తిత్వం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మనల్ని మనం పవిత్రం చేసుకోవడం అనేటువంటిది. కాయేణ మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అంటే మన యొక్క అస్తిత్వం ఎందుకోసం అంటే మానవ జన్మ అనేటువంటిది దేనికోసం ఉంది అంటే మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి కోసం ఉంది. దేని నుంచి పవిత్రం చేసుకోవడము, పవిత్రం చేసుకోవడం అంటే మనం అపవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నాం దాని నుంచి మనం బయటపడాలనుకోవడం, అదే పవిత్రత అంటే. మరి ఏమిటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి స్థితి అంటే మనకున్నటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క కోరికలు, భౌతికమైనటువంటి యొక్క కోరికలు భవరోగము అనేసి అంటాం. అంతేనే కదా, ఏదో ఒక వ్యాధి అంటే వాట్ ఒక రోగం వచ్చింది అంటే ఏంటి రోగం అనేది, ఏదో ఒక కంటామినేషన్ అంతేనే కదా. జలుబు లేదా జ్వరము లేదంటే ఏదైనా సరే ఏదైనా డిసీజ్ తీసుకుంటే అదేంటి మనకు అవసరం లేనిది ఏదో మన శరీరంలోని ఉంది అదే రోగం అంటాం. సో దాని నుంచి బయటపడమే ప్యూరిఫికేషన్ లేదా పవిత్రం అవడము అంటే. ఇక్కడ కృష్ణుడు ఆత్మశుద్ధి అనేసి అంటున్నాడు, ఆత్మని శుద్ధీకరించడం. అంటే మనం ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క కోరికల చేత అపవిత్రమై ఉన్నాం. సో దాని నుంచి బయటపడడం కోసమే ఈ యొక్క మానవ జన్మ అనేటువంటిది ఉంది. మరి ఏ విధంగా పవిత్రం అవటం, మనల్ని మనం పవిత్రం చేసుకునేటువంటి యొక్క విధానం ఏంటి, అంటే మనం ఈ యొక్క మానవ జన్మలో ఏ విధమైనటువంటి యొక్క కార్యాలను చేస్తూ ఉంటాం, ఏమేమి పనులు చేస్తాం, ఎన్ని పనులు చేసినా ముఖ్యమైనటువంటిది మనం పని చేయడానికి కావాల్సినటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆహారం తినడం నుంచే వస్తుంది కదా. తినడమే ముఖ్యమైనటువంటిది, శరీరం పనిచేయాలి అంటే మనకి ఆహారం ఉండాలి. అయితే మన యొక్క అస్తిత్వపు ప్రయోజనము మనల్ని మనం పవిత్రం చేసుకోవడం అయితే, ఆ అస్తిత్వాన్ని లేదా ఆ యొక్క మనుగడని సాధించడానికి మనకి ముఖ్యమైనటువంటి అంశంగా ఆహారం అనేటువంటిది ఉంది. కానీ ఈ యొక్క ఆహారం తీసుకోవడం అనేటువంటిది దానికి ముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటి అనేది చూస్తే, శాస్త్రం అనేటువంటిది మనకి ఒక ఉన్నతమైనటువంటి ఒక అవగాహన ఇస్తుంది. ఇప్పుడు సాధారణంగా చాలామంది ఆహారం తీసుకోవడం గురించి లేదా జీవితపు లక్ష్యం గురించినటువంటి ఒక చర్చలు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకనొక అంశాన్ని ఏం చర్చిస్తారంటే, మనం తినడం కోసం బ్రతుకుతున్నామా లేదా బ్రతకడం కోసం తింటున్నామా అనేటువంటి ఒక చర్చ చాలా దగ్గర జరుగుతూ ఉంటుంది. చాలామంది యొక్క అభివాదన లేదా వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, యా మనం ఆహారం తినకుండా ఏ పని చేయలేం కాబట్టి మనం పని చేయడం కోసం తింటున్నాము అనేసి. ఇంకా మరి కొంతమంది ఏమంటారంటే, మనం అంతా పనిచేసి కష్టపడేది ఎందుకోసం అంటే ఆహారం తిని చక్కగా శరీరాన్ని పోషించడానికని కొంతమంది యొక్క అవగాహన. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు ఈ యొక్క ఆహారం తీసుకోవడం అనేటువంటిది దాని యొక్క కారణం ఏంటి అంటే, అంటే అనేకమైనటువంటి ఒక కారణం, ఒకటి శరీరాన్ని పోషించడం, కానీ కేవలం ఆరోగ్యంగా ఉండడానికి కోసం మాత్రమే కాదు మనం ఆహారం తీసుకోవడం అనేటువంటిది. మనకి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒకటి ఆహారం, మంచి ఆహారం అనేటువంటిది మనకి ఆయుష్ను పెంచుతుంది. ఆహారం మంచిగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండడం అంటే ఆయుష్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఆహారం తీసుకోవడం బట్టే కదా ఒకటి ఒక ఆరోగ్యం అనేది, ఏదో ఏది పడితే అది తింటే ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. బట్ మంచి ఆహారం అంటే వ్యక్తి యొక్క ఆయుష్ని అది పెంచేటువంటి విధంగా ఉండాలి, ఆరోగ్యవంతమైనటువంటిదే ఉండాలి ఒకటి. ఇంకొకటి మనసుని కూడా అది పవిత్రం చేసేటువంటి విధంగా ఉండాలి, అది ఆహారం అంటే.
ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా అనుకుంటారు తినడానికి మనసుకి సంబంధం ఏంటి, మనం తింటే మనసుతో పని ఏంటి. ఇక్కడ ఒకటి, ఆహారం తింటే శరీరానికి బలం వస్తుంది, కానీ తినడం అనేది మనసుకు కూడా బలాన్ని ఇస్తుంది లేదా పవిత్రతని ఇస్తుందంట అన కదా. ఇప్పుడు మా ఏదో ఒక పాడైపోయినటువంటి ఒక ఆహారాన్ని మనం తినడం అనుకోండి, తింటే ఏమవుతుంది, శరీరంలో ఏదో ఒక రోగం వస్తుంది. కానీ ఈ ఆహారం అనేటువంటిది శరీరాన్ని మాత్రమే అది ఇన్ఫ్లుయెన్స్ లేదా శరీరాన్ని మాత్రమే అది ప్రభావం పడట్లేదు, మనసుకు కూడా ఆహారం అనేటువంటిది ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇది చాలా సులభం అర్థం చేసుకోవడం, ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఏ విధంగా మనం తినేటువంటి ఒక ఆహారం మన మనసుపై ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది అనే దానికి అసలు ముందు ఈ యొక్క శరీరం మీదే చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్క రకమైన ఆహారం మనకి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ప్రభావాన్ని మన యొక్క శరీరంపై చూపిస్తూ ఉంటుంది. అయితే కృష్ణుడు భగవద్గీతలో ఏమంటున్నాడంటే, ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే అది మన యొక్క ఆయుష్ను పెంచేటువంటి విధంగా ఉండాలి, ఆరోగ్యవంతమైనటువంటిదై ఉండాలి, మనసుకి అది పవిత్రతని చేకూర్చేదై ఉండాలి. అంటే మనసు పవిత్రమయ్యే, మనసుని పవిత్రం చేసేటువంటి ఒక ఆహారాన్ని తీసుకోవాలంట. మరి ఇంకా శారీరకంగా పోషాకునివ్వాలి. సో ఇది ముఖ్యమైనటువంటి ఒక అంశం. సో శరీరానికి మనసుకు కూడా ఇది మంచిదై ఉండాలి. సో దీనిని వివరిస్తూ కృష్ణుడు భగవద్గీత యొక్క 17వ అధ్యాయంలో రకరకాలైనటువంటి ఒక ఆహారం గురించి ప్రస్తావిస్తాడనమాట. అంటే మీరు భగవద్గీత అనేది తీసుకుంటే దాంట్లో చర్చించబడినటువంటి యొక్క అంశాలు లేదు, ప్రతి దాని గురించినటువంటి ఒక ప్రస్తావన భగవద్గీతలో మనకు ఉంది. క్లుప్తంగానో లేదా వివరంగానో ప్రతిదానికి సంబంధించినటువంటి ఒక విషయం భగవద్గీతలో మనకి వివరించబడింది. అయితే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి కృష్ణుడు మూడు రకాలుగా ఆహారాన్ని విడగొడుతున్నాడు. అంటే ఏ రకంగా, ఏ ఒక దేని ఆధారంగా అంటే గుణం ఆధారంగా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం ఏంటి, తమోగుణం ఏంటి. క్లుప్తంగా చెప్పడానికి సత్వగుణం అంటే ఏంటి అంటే ఒక గుడ్నెస్, ఇంగ్లీష్లో ఏమంటారంటే గుడ్నెస్ అంటే ఆ దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుందంటే వారు ప్రశాంతంగా ఉంటారు, లేదా అంత కూడా శుచి శుభ్రత అనేటువంటిది ఉంటుంది, వారికి మనసు నిగ్రహణలో ఉంటుంది. సో పవిత్రమైనటువంటి ఒక అలవాట్లు ఇవన్నీ కలిగినటువంటిది ఏంటంటే సత్వగుణం. అంటే ప్రతి దాంట్లోని కూడా మనం చేసినటువంటి ఒక ప్రతి కార్యంలోని ప్రతి చోటని కూడా ఈ యొక్క మూడు గుణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది మందిరం, ఇది చక్కగా ఉంది, ఇది ఏం వాతావరణం, సత్వగుణపు వాతావరణం. అదే రోడ్డు మీద ట్రాఫిక్లో నుంచి ఉంటే ఎలా ఉంటుంది అది, ఆ యొక్క వాతావరణం ఎలాంటిది అంటే రజోగుణం అన్నమాట, ప్యాషన్. అదే ఇంకా పూర్తిగా డంప్ యార్డ్ లేదా చెత్త పడేటువంటి ప్రదేశము, అవన్నీ ఏంటంటే తమో గుణం. సో ఈ సత్వ, రజస్, తమో గుణాలు అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనం చూడొచ్చు. ప్రతి దాంట్లోని కూడా ఈ మూడు గుణాలు అనేవి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట, డిఫరెంట్ మోడ్స్. మరి ఆహారం విషయంలోకి వచ్చేటప్పటికి ఈ మూడు రకాలైనటువంటి ఒక ఆహారం మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. ఆ విధమైనటువంటి ఒక ఆహారాన్ని తినడం వల్ల ఆ ఫలితాలు అనేవి మనకు వస్తుంటాయి. ఉదాహరణకి సత్వగుణం, ఆయు సత్వం బలారోగ్యం సుఖ ప్రీతి వర్ధన రస్యా స్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియా. సత్వగుణంలో ఉండేటువంటి ఒక వారు తినేటువంటి ఒక ఆహారం ఎలా ఉంటుందంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఇట్ ఈస్ ప్యూరిఫైయింగ్ వన్స్ ఎగ్జిస్టెన్స్, తన అస్తిత్వాన్ని పవిత్రం చేసేటువంటి విధంగా ఉంటుందంట ఆహారం అనేటువంటిది. ఆరోగ్యానికి లేదా ఆనందానికి లేదా సంతృప్తినిచ్చేటువంటిది ఉంటుంది. ఏ విధమైనటువంటి ఒక ఆహారము అంటే రస్యాహ, రస్యాహ అంటే జ్యూసీ, అంటే పళ్ళ రసము లేదా ఈ యొక్క కూరగాయలు లేదా ధాన్యము వీటికి సంబంధించినటువంటిది. సో ఈ విధమైనటువంటి యొక్క సాత్విక ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. మరి రజోగుణంలో ఉండేటువంటి ఒక ఆహారం గురించి చెప్తున్నాడు. ఏంటి అంటే బాగా విపరీతమైనటువంటి ఒక చేదు, విపరీతమైనటువంటి ఒక కారం, లేదా ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ ఉన్నది అనుకోండి, అది ఏమంటే అది రజోగుణం యొక్క సంకేతం అన్నమాట, రజోగుణపు ఆహారం అవన్నీ కూడా. మరి దానిని తినడం వల్ల ఏమవుతుందంటే వ్యక్తికి కోపం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి బాగా కారం తినేటువంటి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే కొంచెం సహజంగానే ఏంటంటే కోపం అనేది ఉంటుంది. సో రజోగుణపు ఆహారం ఏంటంటే ఈ విధంగా కొంచెం విపరీతమైనటువంటి యొక్క రుచుల్ని కలిగినటువంటిది ఏంటంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు ఏ విధంగానూ, అది మనకి దుఃఖానికి గురి చేస్తుంది, రకరకాలైనటువంటి యొక్క రోగాలు కూడా దానివల్ల వస్తూ ఉంటాయి. ఈ రజోగుణపు యొక్క ప్రభావితం. మరి తమోగుణానికి సంబంధించినటువంటి ఒక ఆహారం గురించి కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏంటి తమోగుణం అంటే పాతది, పాడైపోయినటువంటిది, మాంసము లేదా మద్యము,
ఈ విధమైనటువంటి నిలవ పెట్టినటువంటిది, కుళ్ళిపోయినటువంటిది. కొంతమందికి అది ఇష్టంగా ఉండి తింటారు కూడా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తే ఎక్కువ ఎవరికి కూడా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం అలవాటు పోయిందని. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే అసలు ఫ్రెష్ ఫుడ్ దొరకదు ఎక్కడ కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్రిజిరేటెడ్. ప్రతిదాన్ని కూడా ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు కనీసం దానిని దాస్తేనే కానీ అది తర్వాత వాళ్ళు తినరు అనమాట. ప్రతిదీ కూడా అంతే, వారానికి ఒకసారి వండుకుంటారు అనుకుంటే వాళ్ళ కల్చర్ అంతా వేరు. సో ఇదంతా కృష్ణుడు ఏమంటున్నాడు అంటే తమో గుణం అంటున్నాడు. అసలు భారతదేశంలో ఫ్రిడ్జ్ అనే కాన్సెప్టే లేదు చూడండి. ఫ్రిడ్జ్లో దాచుకోవడము, దాచుకొని తినడం కాదు, ఎప్పటికప్పుడు అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాజాగా తీసుకోవడం అనేటువంటిది ఏంటంటే హయ్యర్ యూనో ఉన్నతమైనటువంటి ఒక ఆహారం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మనం చూస్తాం తాజాగా అనేటువంటిది ఏది లేదనమాట. కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏంటి అంటే స్టోర్డ్, ప్రతిదీ కూడా ఏంటంటే నిల్వ పెట్టినటువంటిది అనమాట. ఆఫ్కోర్స్ కొన్ని కొన్ని నిల్వ పెట్టి తీసుకోవడంలో తప్పు లేదు, పచ్చళ్ళు అలాంటివి కొన్ని ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని పదార్థం దానిని ఆ విధంగానే తీసుకోవాలనేది ఉంటుంది. కానీ సాధారణంగా వంట చేసినటువంటి ఒక 3 గంటల లోపు దానిని తీసుకుంటే అది శ్రేష్టం. 3 గంటలు దాటింది అంటే అది ఇంకా దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకనే సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో ఏంటంటే ఒకసారి వంట చేశారంటే దానిని 3 గంటల లోపు అందరూ కూడా తీసుకునేవారు. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ వంట చేసుకునేవారు. కానీ దానిని ఏదో దాచిపెట్టేసి తర్వాత 2 రోజుల తర్వాత తినడము, దానిని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేడి చేసి తినడము, ఇలాంటిది ఏంటంటే తమో గుణం అన్నమాట. సో సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సో 3 రకాలైనటువంటి యొక్క అఫ్కోర్స్ ఈ యొక్క తమో గుణములటువంటి యొక్క ఆహారం తీసుకోవడం వల్ల ఇంకా మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష తగ్గడం కాదు, వాడు ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది, వాడికి ఇంకా దుఃఖమే వస్తుంది అనమాట. అంతిమంగా వాడికి వ్యాధి రోగాలు అన్నీ, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా రోగానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరికి ఎలా ఆహారం తీసుకోవాలో తెలియదు, ఏం ఆహారం తినాలో తెలియదు, దేనితో ఏది కలపాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం కనీసపు అవగాహన కూడా లేదు. ఏ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి దానికి కూడా శాస్త్రం ఉంది. అంటే వైదిక కాలంలో అందరికీ పూర్వం అందరికీ తెలిసేది ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఏదో దేని తినాలి, ఎలా తినాలి. ప్రతి ఒక్క రీజనల్ ప్రాంతానికి తగ్గటువంటి ఒక ఆహారం అక్కడక్కడ ఉండేదన్నమాట. నార్త్ ఇండియాలో మీరు చూస్తే ఆవ నూనె సహజంగా ఎక్కువ వాడుతుంటారు, బెంగాల్ లేదా అటు సైడ్ చూస్తే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్కి అది సహజం అది. అదేవిధంగా మనకి ఇక్కడ దక్షిణం మనం చూస్తే ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని కొన్ని పదార్థాలు ఇక్కడకంటూ కొన్ని ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రాంతీయంగా పండేటువంటి ఒక కూరగాయలు కానీ, ప్రాంతీయంగా సాంప్రదాయంగా వచ్చినటువంటి ఒక వంటలు కానీ, దానిని తినడం వల్ల వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఒక దురదృష్టం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ప్రతి చోటను ఉండేటువంటి ఒక రకాలన్నింటినీ కూడా వాడు తినాలి, కాలానికి లేదా వాడి ప్రాంతానికి సంబంధం ఉండదన్నమాట. ఈ యొక్క ఆహారపు అలవాట్లన్నీ కూడా పూర్తిగా తలకిందలుగా మారిపోయినాయి. ఎవరికి ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి ఒక విచక్షణ అనేటువంటిది లేదు. ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా దాని గురించి కనీసపు అవగాహన లేదు. ఎప్పుడు ఆలోచిస్తారు తెలుసా, ఆరోగ్యం అంతా కూడా బాగా ఏదైనా జబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారనమాట, అరే ఈ విధమైన ఆహారం తీసుకోకూడదు. అవేర్నెస్ చాలామందికి ఇప్పుడు వస్తుంది. అంటే కారణం జబ్బులు కూడా ఆ విధంగా పెరిగిపోయినాయి, క్యాన్సర్ లేదా అదో ఇదో అసలు ఎన్ని రకాల జబ్బులు. ముఖ్య కారణం ఏంటంటే డైట్ ఎవరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి. అఫ్కోర్స్ ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి హెల్త్ ఇష్యూ, హెల్త్ గురించి మనం ఏమైనా చెప్పుకుంటున్నామా అనేసి. కానీ ఇక్కడ ప్రసాదం గురించి చర్చిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆహారం గురించి వచ్చేటప్పటికి రోజులు మారిపోయినాయి, ఎవరికి కూడా ఏమి తినాలి, ఎలా తినాలి, కనీసం ఇది అందరికీ సాధారణంగా తెలిసినటువంటి విషయం అది కూడా తెలియట్లేదు. ఇంకా మనం ప్రసాదం గురించి మనం చర్చిస్తున్నాం. ఇక్కడ ప్రసాదం అనేది ఇదేదో మనకి ఆరోగ్యంకు సంబంధించిందో లేదా దాని గురించో దీని గురించో దీని గురించింది కాదు, ఇదంతా కూడా పూర్తిగా దివ్యమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది ప్రసాదం. దాన్ని తీసుకోవడం యొక్క ఉద్దేశం, దాని యొక్క ప్రయోజనం పూర్తిగా భిన్నమైనటువంటిది. కానీ ఇప్పుడు మనం ప్రసాదం గురించి చర్చించాలంటే కనీసం మౌలికమైనటువంటి ఒక ఆహారం తినడం కూడా కనీసం జ్ఞానం లేకుండా అయిపోయింది. ఎంత తినాలి దానికి కూడా శాస్త్రం ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏంటంటే సగం కడుపు తినాలంట, మొత్తం ఇక్కడ అక్కడ తినకూడదు, సగం తినాలి, మిగతా పావు నీళ్ళు ఉండాలి, మిగతా పావు ఖాళీ ఉండాలంట. ఎప్పుడైనా మీరు యూనో వంట చేసిన వాళ్ళకి తెలుస్తుంది మిక్సీ ఎంత వేస్తారు దాంట్లో, ఫుల్గా వేస్తే ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట, తిరగదు ఇంకా అది. ఎంత ఒక హాఫ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ దాంట్లో కొంచెం వాటర్ ఉండొచ్చు, అప్పుడు పేస్ట్ అవుతుంది. ఫుల్గా వేస్తే అది పని చేయదు ఇంకా. సో ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే దానికి కూడా ఒక విధానం చేసి, ఇదంతా కూడా శాస్త్రం. ఆయుర్వేద శాస్త్రంలో మనకి ప్రతి విషయం మనకు ఉంది, ప్రతి అంశం ఉంది.
సో మన యొక్క వైదిక సంస్కృతులు ఇవన్నీ కూడా సహజంగా అందరికి తెలిసేటువంటిది, కానీ దురదృష్టం ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమాజంలో ఇవన్నీ గురించి తెలియదు. సో ఇదంతా కూడా జనరల్ టాపిక్. కానీ ఇప్పుడు ప్రసాదం, అసలు ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదం అనేది ఏంటి? నివేదన చేసినటువంటిది, అంటే భగవంతుడికి నివేదన చేసినటువంటి దానిని మనం, కృష్ణుడి యొక్క ఉచ్చిష్టాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం. ఇక్కడ అది విశేషం. భగవంతుడు తీసుకున్నటువంటి యొక్క భోగ, అంటే భగవంతుడికి మనం ఎప్పుడైతే పెడతామో దానిని ఏమంటామంటే భోగం అంటాం. అంటే భగవంతుడి యొక్క భోగం కోసం మనం తయారు చేసి దానిని నివేదనగా పెడుతున్నాం. భగవంతుడు దానిని స్వీకరించిన తర్వాత దానిని ఏమంటామంటే ప్రసాదం అంటాం. భగవంతుడు దానిని స్వీకరించకముందు, దానిని భగవంతుడికి నివేదన చేయకముందు దానిని ఏమంటారు? భోగ అంటారు. భోగ అంటే భగవంతుడి యొక్క భోగం కోసం ఉండేటువంటిది. భగవంతుడు దానిని అనుభవించిన తర్వాత, అంటే భగవంతుడు దానిని స్వీకరించిన తర్వాత దానిని ఏమంటారంటే ప్రసాదము అంటారు. అంటే శాస్త్రం చెప్తుంది ఈ యొక్క భగవత్ ప్రసాదం ఏదైతే ఉందో, ఇది అసలు భగవంతుడికి నివేదన చేయాల్సినటువంటి యొక్క అవసరం ఏంటి? ఎందుకని మనం నివేదన చేస్తున్నాం కృష్ణుడికి? దీని వెనక ఉండేటువంటి ఒక తత్వం ఏంటి, అవగాహన ఏంటి? భగవంతుడు ఏమైనా అడుగుతున్నాడా నాకు మీరు పెట్టాలి అనేసి? అఫ్కోర్స్ కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో అంటాడు, పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తతహం భక్తి ఉపహృతం అష్నామి ప్రయద, నాకు నివేదన చేయండి, నివేదన చేసి తీసుకోవాలి. కానీ భగవంతుడికి నివేదన చేసి తీసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అన్నమాట. ఇది ఏ విధంగా అంటే, భగవంతుడికి ఎందుకు నివేదన పెడుతున్నాం అంటే, ముందు వాస్తవానికి ఈ యొక్క ఆహారం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూస్తే భగవంతుడి నుంచే వస్తుంది. ఆహారానికి మూలం ఎవరు? భగవంతుడే. ఆహారం భగవంతుడే ఇస్తున్నాడు కదా, మనం తయారు చేయట్లేదు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యం యజ్ఞకర్మ సముద్భవం. భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు అంటున్నాడు, మనం మన యొక్క ఉనికికి మన యొక్క ఆధారం ఏంటి అంటే ఆహారమే. ఆహారం అనేటువంటిది అంటే అన్నం, అన్నం అంటే ధాన్యము. మరి యొక్క ఆహారంపై మనందరం, అన్న ధాన్యంపై మనందరం కూడా ఆధారపడి ఉన్నాం. ఏ జీవి అయినా సరే ధాన్యంపై ఆధారపడి ఉన్నాడు. మరి యొక్క ధాన్యం ఎలా పండుతుంది, ఎలా వస్తుంది ధాన్యం అనేటువంటిది? భూమిలో పండుతుంది మనకి, లేదా మనం ల్యాబ్లో తయారు చేస్తున్నామా? కెమిస్ట్రీ ల్యాబ్లో వాళ్ళు తయారు చేస్తున్నారా బియ్యము పప్పులు కూరగాయలు ఇవన్నీ? కాదు కదా. ఎక్కడ తయారవుతుంది? చక్కగా భూమిలో మనం పంట వేస్తే మనకి చక్కగా ఆహార ధాన్యం అంతా కూడా ఉత్పత్తి అవుతుంది. సో అది లేకపోతే మనిషి ఆరోగ్యవంతంగా జీవించలేడు. అఫ్కోర్స్ ఒకడు అనొచ్చు, నేను మాంసం తింటాను, నాకు ధాన్యంతో అవసరం ఏంటి? అన్నాద్ భవంతి భూతాన్ని కృష్ణుడు అంటున్నాడు, ప్రతి జీవుడు ఆహార ధాన్యంపై ఆధారపడి ఉన్నాడు అనేసి. కానీ దాంతో నాకు అవసరం ఏముంది, నేను మాంసమే తింటాను అనేసి కొంతమంది అనొచ్చు. కానీ కేవలం మాంసం ఒకటి తిని బతకగలరా కూడా? పోనీ ఆ విధంగా నువ్వు కేవలం మాంసమే తిని బతికినట్లయితే ఆ తినేటువంటి యొక్క జంతువు ఆహారంపై అంటే ధాన్యంపై ఆధారపడాల్సిందే కదా. సో అంతిమంగా ఏ విధంగా చూసినా సరే, అందుకనే కృష్ణుడు అన్నాడు భూతాని. భూతాని అంటే మొత్తం జీవజాతులన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క ఆహార ధాన్యంపై ఆధారపడి జీవిస్తుంటాయనేసి. ముఖ్యంగా ఈ యొక్క మానవ సంఘంలోని మానవులందరూ కూడా ఏంటి అంటే ఈ యొక్క ఆహార ధాన్యంపై, అన్నాత్ భవంతి భూతాని. అయితే ఈ యొక్క ధాన్యం అనేది భూమిలో మనకు వస్తుంది, కానీ ఆ భూమిలోని పంట రావడానికి ముఖ్యమైనటువంటి యొక్క పదార్థం ఏంటి అంటే ఏంటి? నీరు కావాలి. ఊరికనే మనం విత్తనం జల్లేస్తే వస్తుందా? నీరు అవసరం కదా. మరి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మూలం ఏంటి? వర్షం. సముద్రం మొత్తం నీరు ఉంది, కానీ సముద్రం నీరు పంట చేయగలమా? సముద్రం నీరుతో, ఉప్పు నీరుతోని అవును కదా. ఇక్కడ కేవలం బోర్ వేస్తున్నాం, ఆ బోర్ వాటర్ కూడా మనం నీరు పోయడానికి లేదు, దానికి పంట సరిగ్గా రాదు, మొక్క రాదు. మరి నీరు కావాలి అంటే వర్షం పడాల్సిందే. మరి వర్షం ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఎవరైనా అక్కడ స్విచ్ వేస్తున్నారు? మనం మోటార్ వేస్తాం కదా, ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాం మోటార్ వేయాలంటే, హరే కృష్ణ మోటార్ ఆన్ చేయండి. అలాగే ఎవరైనా మోటార్ ఆన్ చేస్తున్నారా వర్షం పడడానికి? మన కంట్రోల్లో లేదు కదా, మన నియంత్రణలో ఉందా వర్షం? భగవంతుడు దాన్ని నియంత్రిస్తున్నాడు. ఇది కనీస అవగాహన. మనం చేయట్లేదు, మరి ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ డూయింగ్? కోర్స్ నాస్తికులు అనొచ్చు, ఇదంతా తనంతర తాను జరుగుతుంది, మనందరం స్కూల్లో చదివిందే ఈ యొక్క వర్షం ఎలా వస్తుందంటే సూర్యుడు ఎవాపరేషన్ మేఘాలు తర్వాత ఇవన్నీ ఓకే, కానీ ప్రాసెస్ ఇవన్నీ జరగాలంటే ఎలా ఇంత పర్ఫెక్ట్గా ఈ ప్రాసెస్ జరుగుతుందంటే భగవంతుడు ఉన్నాడు. దీనిని అంగీకరించి తీరాల్సిందే. ఇది కాదనలేనటువంటి ఒక సత్యం, ఇది వాస్తవం.
కోర్స్ మూర్ఖంగా వాదించే వాళ్ళు దీనిని అంగీకరించకపోవచ్చు, కానీ ఏమాత్రం బుద్ధి ఉన్న వాళ్ళైనా సరే దీనిని అంగీకరిస్తారు. ఇదేదో యాంత్రికంగా జరిగినటువంటిది కాదు, భగవంతుడు వెనకాల దీని వెనకాల భగవంతుడు ఉన్నాడనేది అంగీకరించాల్సిందే. ఎనివే అది వేరే విషయం. మొత్తానికైతే మనం భగవంతుడిపై ఆధారపడి ఉన్నాం. ఈ యొక్క వర్షం అనేటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు కలిగేటువంటిది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మరి యొక్క వర్షం ఎప్పుడు ఎలా పడుతుంది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే యజ్ఞం చేయటం ద్వారా. అందుకనే వర్షం లేకపోతే వైదిక కాలంలో యజ్ఞం చేసేవారు. వర్షం లేకపోతే కదా దశరథుడి యొక్క కొలువుల యజ్ఞం, అంటే వర్షం అనేది పడకపోతే జనకుడు ఆ సమయంలో పెద్ద పెద్ద యజ్ఞాలన్నీ చేసేవారంట వర్షం కోసం. యజ్ఞం చేస్తే వర్షం వచ్చేది. ఏంటి, భగవంతుడిని సంతృప్తిపరిస్తే యజ్ఞం అంటే అది యజ్ఞం అవుతుంది. ఆ విధమైనటువంటి ఒక యజ్ఞం చేస్తే ఖచ్చితంగా అక్కడ వర్షం అనేది పడుతుంది, ఇది లోక కళ్యాణం కోసం. మరి దీనిని ఎవరిని దీనిని దేనిని అంగీకరించకుండా కొంతమంది అనొచ్చు, నేను కష్టపడుతున్నాను, నేను కదా ఇవన్నింటినీ కష్టపడి చేస్తున్నాను, ఈ విత్తనాలన్నింటినీ కూడా నేను కష్టపడి పంట వేస్తేనే కానీ ఇది పంట రావట్లేదు కదా, నాకు భగవంతుడికి దీనికి సంబంధం ఏంటి, నా పనితో నేను చేసుకుంటాను, దీనికి నేను భగవంతుడిని ఎందుకని గుర్తించాలి ఇక్కడ అనేసి అనొచ్చు. కానీ కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుడిని గుర్తిస్తాడు, ఎందుకంటే భగవంతుడిపై ఆధారపడి నేను ప్రతి కార్యాన్ని చేస్తున్నాను. భగవంతుడి యొక్క అనుమతి లేకుండా గడ్డి కూడా కదలదంటారు. వితౌట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ అ గ్రాస్ కెనాట్ మూవ్, ఇంగ్లీష్లో చెప్తారు ఇది. గడ్డి కూడా కదలలేదన్నమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి ప్రతిదీ కూడా మనకి భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఆహార ధాన్యం గురించి చెప్తున్నాం, నీరు గురించి చెప్తున్నాం, మన శ్వాస పీలుస్తున్నాం. వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆక్సిజన్. కానీ మనకి తెలుసు కరోనా సమయంలో ఏమైందో. కొంతమందికి ఎక్కడ ఆక్సిజన్ ఉన్నా సరే దానిని పీల్చుకోలేనంత ఇబ్బంది. సో భగవంతుడు అన్నింటిని ఇస్తున్నాడు, కానీ ఆ యొక్క నియంత్రణ అనేటువంటిది భగవంతుడి దగ్గర ఉంటుందన్నమాట. భగవంతుడు అన్నింటిని సరఫరా చేస్తున్నాడు. కరోనా సమయంలో ఒక వార్త నేను చూశాను. ఒక వృద్ధుడు, ఒక వ్యక్తి, ఒక పెద్ద పెద్ద ఆయన ఆయన ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్లో ఆయనని అడ్మిట్ చేశారు. వెంటిలేటర్లో ఆయనని పెట్టారు చాలా కాలం, 1 వీక్ అలా వెంటిలేటర్లో ఉండి. వెంటిలేషన్ అంటే ఈ యొక్క ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా ఉంటుంది. మొత్తానికి ఆయన బతికాడు. బట్ 1 వీక్ 10 డేస్ అనేటప్పటికీ బిల్లు ఎలా ఉందంటే కొన్ని లక్షలకు వెళ్ళిపోయిందన్నమాట. సో ఆ బిల్లుని అతను చూస్తున్నాడు, చూసి అతను ఏడుస్తున్నాడు అన్నమాట. అప్పుడు డాక్టర్ హాస్పిటల్ వాళ్ళు అన్నారంట, మీరు బిల్లు ఎక్కువైపోయిందని బాధపడకండి, మీరు మెల్లగా కట్టండి, ఎందుకు సార్ మీరు బాధపడతారు, ఏడవకండి, మీకు ఇంత ట్రీట్మెంట్ అయింది, ఇది మేమేం చేయగలం, మీకు ఇంత ఖర్చులన్నీ పెరిగిపోయినాయి, వెంటిలేషన్కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. అప్పుడు అతను అన్నాడంట, నేను మీరు ఏదో బిల్లు చూపించారనో నాకు ఇంత ఖర్చు అయిపోయిందని అనేసి నేను ఎడవట్లేదు, కేవలం ఒక వారం రోజులకి నేను మీ దగ్గర ఆక్సిజన్ తీసుకున్న దానికి మీరు ఇంత బిల్లు వేశారు. నాకు జీవితాంతం మనకు ఆక్సిజన్ గురించి భగవంతుడు ఇస్తున్నాడు కదా, మారంగి నేను ఎంత బిల్లు కట్టాలి, ఆయన ఏమైనా బిల్లు అడుగుతున్నాడా, నాకు బిల్లు అడగట్లేదు కదా, అడుగుతున్నాడా, కాదు కదా. కానీ ఆ యొక్క ప్రేమని మళ్ళీ ఇవ్వటం అనేటువంటిది, అంటే ఆ విధంగా భగవంతుడు మనల్ని పోషించినందుకు గాను మనం తిరిగి ఆయన అడిగేటువంటిది ఏంటి అంటే ప్రేమ, అదే భక్తి అంటే. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సినటువంటి ఒక అన్నిటినీ వాళ్ళు సరఫరా చేస్తారు, వాళ్ళ చదువు దగ్గర నుంచి, వాళ్ళ పోషణ దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి, వాళ్ళు ఏమాత్రం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా బట్టలు కొనివ్వడం దగ్గర నుంచి ప్రతీది కూడా అనగదా. తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎంత మొత్తం అన్నిటినీ వాళ్ళు సౌకర్యవంతంగా అన్నీ చూసుకుంటారు. పిల్లల దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రేమను కోరుకుంటారు. అంతకు మించి వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. అఫ్కోర్స్ కొంతమంది స్వార్థపరులు, అంటే కలియుగంలో యొక్క ప్రభావం వల్ల ఏంటంటే అది కూడా ఏమవుతుందంటే రోజులు మారిపోయినాయి అనమాట, ఎక్స్పెక్టేషన్స్ అనమాట. నేను ఇంత చేశాను, నాకేంటి, నాకెంత సంపాదిస్తావు నువ్వు. అఫ్కోర్స్ అదంతా కూడా కమర్షియల్, అంటే అది కూడా మారిపోయింది అనుకోండి. కానీ సహజంగా మనం మాట్లాడేటువంటి ఒక ప్రేమ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తారు. యూనో, కాబట్టి భగవంతుడు ఇంత ఇస్తున్నాను, నేను అంత చేస్తున్నాను, అది ఇది అనేసి చెప్పి ఆయన ఏమి మన దగ్గర నుంచి పెద్దగా ఆశించడం లేదు. నాకు అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇంత అలా చేయాలనుకుంటే మనం తిరిగి ఇవ్వలేము కూడా భగవంతుడికి. ఏమని ఇస్తాం, మన యొక్క ఉనికి, మన యొక్క అస్తిత్వానికి కారణం ఆయన. అలాంటిది మనం ఆయనని రీపే చేయాలనుకుంటే ఏం రీపే చేయగలం, చేయలేము మనం.
అందుకనే మనం చూస్తాం గంగలో స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గంగా నీటిను గంగకే సమర్పిస్తారనమాట మూడు సార్లు. అంటే గంగా యొక్క నీరుని గంగ సమర్పి, ఎందుకంటే ఇంకేం చేయగలం, ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఆయనకి సమర్పించడం తప్ప. సో ఆయనకి ఏదో లేదనో లేదా ఆయన ఏదో కావాలని చెప్పి అడుగుతున్నాడనో కాదు, ఆయన అడిగేటువంటిది ఏంటంటే భక్తి. అందుకనే మీరు ఈ యొక్క 9వ అధ్యాయంలోని పత్రం పుష్పం ఫలంతోయం ఆ శ్లోకంలో కృష్ణుడు 2 సార్లు భక్తి భక్తి అంటాడు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తతహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. 2 సార్లు భక్తి అన్నాడు. భక్తితో నన్ను ఎవరైతే నాకెవరైతే ఇవన్నీ సమర్పిస్తారో, భక్తితో ఎవరైతే సమర్పిస్తారో అది నేను అశ్నామి అంటే నేను స్వీకరిస్తాను. ప్రయతాత్మన అశ్నామి నేను దాన్ని స్వీకరిస్తాను అంటున్నాడు. అప్పుడు భగవంతుడు ప్రతిదాని యొక్క యజమాని, ఆయనకి నివేదన చేయడము, ఆయనకి మనం దానిని సమర్పించడం అనేటువంటిది ఏంటి అంటే ఆయన పట్ల మనం చూపించేటువంటి యొక్క ప్రేమ అన్నమాట. ఇది ఆయనకు అవసరమే కాదు, అది మన యొక్క ధర్మం, అది మనం భగవంతుడి పట్ల వ్యక్తం చేసేటువంటి యొక్క ప్రేమ. మనకి చిన్నగా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనం ఎంతగానో వాళ్ళకి రుణపడి ఉంటాం. అరే వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు, మనకి ఎవరైనా ఉద్యోగం ఇప్పించినా లేదా మనకి ఎవరైనా ధనపరంగా సహాయం చేసినా ఒక పూట అన్నం పెడితేనే మనం వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం, ఎంతో కృతజ్ఞత చూపిస్తాం అవునా కదా. మరి అలాంటిది మన యొక్క ఉనికి, మన యొక్క అస్తిత్వానికి కారణమైనే మనం బ్రతుకుతున్నాం, మనం జీవించగలుగుతున్నాం అంటే భగవంతుడి యొక్క అనుమతితోని, భగవంతుడి యొక్క శక్తితోని. అలాంటిది మనం ఎంతగా మనం ఆయనకి రుణపడి ఉంటాం, ఎంతగా మనం ఆయనని సేవించాలి. రుణపడడం కాదు, మన యొక్క కర్తవ్యం, మన యొక్క ధర్మం భగవంతుడిని సేవించడం, ఇంకా వేరే ఏమి కాదు. కాబట్టి ఇక్కడ భగవంతుడికి నివేదన చేయటం అనేటువంటిది ఏంటంటే మన యొక్క ధర్మం భగవంతుడికి ఇవ్వడం అనేటువంటిది, మన యొక్క ప్రేమని వ్యక్తపరచడం. సో ఒకవేళ ఆ విధంగా నివేదన చేయకుండా భగవంతుడిని గుర్తించకుండా మనం ఒకటి తింటున్నాము లేదా ఒక పనిని చేస్తున్నాము, ఒక దానిని వినియోగిస్తున్నామంటే దానిని కృష్ణుడు భగవద్గీతలో ఏమంటున్నాడంటే యజ్ఞశిష్టాశిష్టంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేతే త్వగం పాపాత్ ఏ పచంతి ఆత్మకారణాత్. ఒకవేళ భగవంతుడిని గుర్తించకుండా ఒక కార్యాన్ని కనుక మనం చేసినట్లయితే స్థేనహ అని కృష్ణుడు చెప్తున్నాడు. స్థేనహ అంటే ఏంటి తెలుసా? దొంగ అన్న కదా. ఒక వస్తువుని అది మనది కాదు, మనది కానప్పుడు దానిని మనం ముట్టడానికి లేదు, అది వేరే వ్యక్తిది. వారి యొక్క అనుమతి లేకుండా దానిని మనం ఉపయోగిస్తే మనం ఏమవుతాం? దొంగ ఏమవుతాం. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. యోపుంక్తే స్థేన ఏవ సహ, నువ్వు భగవంతుడు యొక్క సృష్టి ఇదంతా కూడా, దానిని ఆయన యొక్క అనుమతి లేకుండా ఆయనని గుర్తించకుండా మనం దానిని స్వీకరించామనుకోండి, దానిని కృష్ణుడికి అది ఇష్టం లేదనమాట. కనీసపు మర్యాద అది గుర్తించడం అనేటువంటిది. ఒక వ్యక్తి యొక్క వస్తువుని మనం వాడుతున్నామంటే ముందు ఆయన అనుమతి ఉండాలి, కానీ ఆయన ఉపయోగించుకోమని చెప్పినా సరే ఒక కనీస మర్యాదతో ఆయనకి కొంచెం ఒక కృతజ్ఞతతో ఆయనని గౌరవించడం అనేటువంటిది అది కనీసపు మర్యాద అది. మరి అలాంటిది భగవంతుడే ప్రతిదానికి మూలము. ఆయనకి మనం ఏమి గుర్తింపు లేకుండా మన యొక్క భోగం కోసం ఆయన యొక్క వస్తువులన్నింటిని కూడా ఉపయోగించడం ఎంతవరకు సమన్వయం? అందుకనే కృష్ణుడు చాలా కఠినమైన పదం ఉపయోగిస్తున్నాడు, స్థేనహ, అతను దొంగవాడవుతాడు అనేసి. అందుకనే మనకి జీవితంలో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ఎందుకని ఆనందం లేదు, ఎంతో మనం ప్రయత్నం చేస్తున్నాం, ఎంతో ధనం ఉంది, ఎంతో భౌతిక సుఖం ఉంది, కానీ ఎవరికి ఆనందం లేదు. కారణం ఏంటి అంటే భగవంతుణ్ణి ఎప్పుడైతే విస్మరిస్తామో వెంటనే అక్కడ మిగిలేదు ఏంటంటే దుఃఖమే. ఎందుకంటే ప్రతిదీ భగవంతు సంబంధమైనటువంటిది. అలా భగవంతుడిని మనం విస్మరించడం అంటే మనం దుఃఖానికి గురవుతాం, మనం దొంగలం అవుతాం. అందుకనే భౌతిక ప్రకృతి ఏం చేస్తుందంటే అందరినీ కూడా శిక్షిస్తుంది రకరకాలైనటువంటి దుఃఖంతో. ఏవై దొంగవాడు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటాడా? దొంగతనం చేసిన వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడా? అతను అనుకోవచ్చు, ఓ నేను చాలా ధనం దోర్చుకున్నాను, నేను ఈరోజు నాకు చక్కగా దొంగతనం జరిగింది అనేసి. కానీ ఆ ధనాన్ని ఎంతవరకు అతను భోగిస్తాడు? ఇప్పుడు మీ వాచ్ నేను దొంగతనం చేశాను మీకు తెలియకుండా, మీరు పక్కన ఉన్నారు, మీరు పక్కన లేనప్పటికీ అది నేను వేసుకున్న ప్రతిసారి ఏంటి అంటే నాకు లోపల భయం ఉంటుందన్నమాట. అరే ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా దొరికిపోతానేమో ఉంటుందా లేదా? ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఒక వ్యక్తి ఏదో కారో బైకో ఎవరితో దొంగతనం చేసినవాడు? ఎక్కడికి వెళ్ళినా సరే లోపల ఏంటంటే ఒక భయం ఉంటుందన్నమాట, ఏమవుతుందో ఏంటో, నేను దొరికిపోతానేమో. అతనికి సంబంధమే ఉండదు, ఎవరో వచ్చి బైక్ ఎక్కడ కొన్నామన్నానంటే వాడికి భయం వస్తుంది, ఎందుకంటే నన్ను నిజాయితీగా కొనలేదు, దొంగతనం చేశాడు కాబట్టి. సో మనకి భగవంతుణ్ణి స్మరించకపోవడం, భగవంతుణ్ణి గుర్తించకపోవడం అంటే మనం కూడా ఏంటంటే భగవంతుడి యొక్క ఆస్తిని దొంగతనం చేసినట్లే.
మనం కదా, ఆయనకు గుర్తించట్లేదు మనం. మనం ఏమనుకో, ఆయనకు అన్నీ తెలుసు కానీ భగవంతుడికి తెలియదు ఏముంది. కానీ మనం ఏమనుకుంటాం, ఇది నాది, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇల్లు నాది, ప్రొపరైటర్ నేను, ఈ యొక్క యజమానిని నేను. కానీ దేనికి యజమాని మనం కాదు, దేని యొక్క ఆస్తి ప్రతిదీ కూడా భగవత్కు సంబంధించిందే. మనం కదా, భారతదేశం పూర్వం నుంచి ఉంది, కానీ ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది పరిపాలించారు. ప్రదేశం ఉంది కానీ వాళ్ళు ఎవరు లేరు. నెపోలియన్ ఫ్రాన్స్లో ఆయన చాలా గొప్ప సామ్రాజ్యం అది ఆయన అన్నమాట. నెపోలియన్ అంటే తెలుసా, నెపోలియన్ గురించి ఆయన యొక్క స్టాచ్యూ ఉంటుందన్నమాట ఫ్రాన్స్లో, పెద్ద స్టాచ్యూ. సో అతను ఎంత అటాచ్డ్గా ఉండేవాడు అంటే ఫ్రాన్స్కి, ఎంత ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఆయన యొక్క ఆసక్తి ఎంతలాగా ఉండేదంటే, ఆయన ఎప్పుడు కూడా చాలా గర్వంగా చెప్పేవాడు అన్నమాట, నెపోలియన్ ఇస్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఇస్ నెపోలియన్. మీకు తెలిసేది తెలియదు, నెపోలియన్ ఇస్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఇస్ నెపోలియన్ అంటే నేనే నెపోలియన్, నేనే ఫ్రాన్స్ అంటే ఇదంతా నాది అనేటువంటి ఒక భావనలు ఉండేవాడు. సో ఆయన యొక్క సమాధి ఏమంటారు దాన్ని, క్రిమిటోరియమో ఆయన స్టాచ్యూ, దాని కింద అయితే రాసి ఉంటుందన్నమాట, నెపోలియన్ ఇన్స్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఇస్ నెపోలియన్. ప్రభుపాద వారు దాన్ని చూసి, ప్రభుపాద అంటారనమాట, నెపోలియన్ ఐ మీన్ ఫ్రాన్స్ ఇస్ హియర్ బట్ వేర్ ఇస్ నెపోలియన్. ఫ్రాన్స్ ఇక్కడే ఉంది కానీ నెపోలియన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏది కూడా మనది కాదు ఇక్కడ. మనం కొంతకాలం దానిని ఉపయోగిస్తాం, తర్వాత విడిచిపెడతాం, ఇంకొకడు దాన్ని ఉపయోగిస్తాడు, ఇంకొకడు ఉపయోగిస్తాడు, ఆ ప్రదేశం ఇక్కడే ఉంటుంది కానీ మనం మారుతూ ఉంటాం. ఏది కూడా మనది శాశ్వతమైనది కాదు, ఏది కూడా మనకి మన యజమానులు కాదు. మనం ఇక్కడ ఉపయోగించి వెళ్ళే వాళ్ళం అంతే. వీఆర్ రెంట్ అ కార్ బిజినెస్. మనం ఏదో ఉపయోగించున్నాం, ఇది మన యొక్క సొంత ఇల్లు కాదు, ఇది ఏది కూడా మన సొంతం అనేది కాదు. అతిథి కూడా ఏంటంటే భగవంతుడిది, భగవంతుడు మనకు ఉపయోగించడానికి ఇచ్చాడు, ఇది మన యొక్క అవగాహన. ఒక ఇల్లు నిర్మించేటువంటి వాడు మేస్త్రులు ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారు, కానీ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరే ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ గృహప్రవేశం రోజున మీ తాపి మేస్త్రి వచ్చి నా ఇల్లు అనేసి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అదేంటయ్యా, నేను కట్టుకున్నాను నా ఇల్లు అనేసి అని మీరు అనొచ్చు. కానీ తాపి మేస్త్రి అనొచ్చు, అదే నేనే కదా ఇటుక పెట్టి ప్రతిదీ కొలిసి కష్టపడింది నేను, ఇప్పుడేమొచ్చింది నాదంటావేంటి నువ్వు అనేసి అన్నాడు అనుకోండి, అది మూర్ఖత్వం. ఎందుకంటే కట్టింది ఆయన కావచ్చు, అంటే ప్రతి పనిని చేసింది తాపమేస్త్రి కావచ్చు, కానీ దాని యొక్క యజమాని ఎవరు? డబ్బులు ఇచ్చినవాడు కదా యజమాని. కానీ నిజానికి చూస్తే డబ్బులు ఇచ్చినవాడికి కూడా ఆ యొక్క మూల పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భగవంతుడి నుంచి వస్తున్నాయి. కానీ అతనేమనుకుంటాడు, ఇది నాదే అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎనివే ఉదాహరణ ఏంటంటే రెండు రకాలు. ఒకటి కష్టపడినవాడు, దానికోసం అన్ని రకాలైనటువంటి యొక్క కష్టాన్ని పడినవాడు, కష్టం చేసినవాడు, కానీ దానికి కావాల్సినటువంటి యొక్క ధనము లేదా అవసరాలు అన్నింటిని ఇచ్చినవాడు ఇంకొకడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ యజమాని ఎవరు అంటే సరఫరా చేసినవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాం, అన్ని కష్టం పడుతూ ఉంటాం, మన యొక్క సంపాదన కోసం, మన ఆస్తి కోసం, దానికోసం, దీనికోసం రకరకాల కష్టం చేయొచ్చు. కానీ ఇవన్నిటి యొక్క అసలు యజమాని ఎవరు అనేది మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఎవరు అసలు యజమాని? భగవంతుడు, కృష్ణుడు. ఎందుకంటే ఆయన నుంచి ప్రతిదీ కూడా వస్తుంది. జన్మాద్యస్యత ప్రతిదాని యొక్క మూలం కృష్ణుడే, ఆయన నుంచి ప్రతిదీ కూడా వస్తుంది. ఎందుకంటే మనం తయారు చేయట్లేదు కదా, మనం పుట్టుకతోనే మనం ఆయన యొక్క లంచ్ బాక్స్ తీసుకొచ్చామా? ఓకే, ఈ జీవితానికి ఇది నా లంచ్ బాక్స్, ఈ దిన్నునే నేను తింటాను, లేదు కదా. మనం పుట్టేటప్పటికే అన్నీ కూడా ఉన్నాయి, అవునా కదా. మనం పుట్టేటప్పటికే తల్లి మనకి పాలిస్తుంది, ఆవు మనకి పాలిస్తుంది, భూమి మనకి ఆహారం ఇస్తుంది, గాలి ఉంది, ప్రతిదీ కూడా మనకు ఉన్నాయి. మనమేమి దానిని తయారు చేసుకుంటూ ముందు ప్రిపేర్ అదేమీ లేదు. భగవంతుడు మనకి అన్నీ ఇస్తున్నాడు. చూడండి, మనం ఎంత కాదనుకున్న భగవంతుడు అన్ని రకాలు మనకు సరఫరా చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు అన్నమాట, ఇది భగవంతుడికి నాకు సంబంధం ఏంటి. ఎందుకంటే కొంతమంది ఒక భావన ఎలా ఉంటుందంటే, మనం మంచి వాళ్ళుగా ఉండాలి, కానీ భగవంతుడు, ఈ యొక్క మతము, భగవంతుడు, ఇవ దేవుడు, ఇవన్నీ ఎందుకు మనం పట్టించుకోవాలి? మంచిగా ఉండాలి అంతే కదా. కానీ భగవంతుడిని అంగీకరించకుండా వాడు మంచివాడుగా ఉండలేడు అన్నమాట. ఎందుకంటే అసలు భగవంతుడిది ప్రతిదానికి మూలము, భగవంతుడు అన్నిటి యొక్క యజమాని. మరి భగవంతుడిని గుర్తించకుండా వాడు ఎలా మంచివాడు అవుతాడు? కాబట్టి భగవంతుణ్ణి అంగీకరించడము, భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది తప్పనిసరి అన్నమాట మానవుడికి, జీవుడికి. అది కంపల్సరీ, దట్ ఈస్ ధర్మం, సహజం అది. అందుకని అంటున్నారు, అది చేయకపోతే అతను దొంగవాడు అవుతాడు. దొంగవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి ఈ యొక్క భగవత్ ప్రసాదం,
భగవంతుడికి నివేదన చేయకుండా మనం తినేటువంటి ఒక ప్రతి ముద్ద పాపపు ముద్దలుగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. పాపాన్నే భుజించినాడు. యుభుంక్తే స్థేనేవ సహ భుంజతేతే త్వగం పాప. భుంజతే అంటే భుజించడము, పాప అంటే పాపము. భగవంతుడికి నివేదన కానిటువంటి దానిని మనం స్వీకరిస్తున్నామంటే పాపాన్ని మనం భుజించినట్లన్నమాట. ఎందుకది పాపం అవుతుంది? ఎందుకంటే భగవంతుడిని గుర్తించకుండా మనం దానిని తీసుకుంటున్నాం, దానినే పాపం అంటారు. డిసోబీడియన్స్ ఆఫ్ ద లాస్ ఆఫ్ నేచర్ లేదా డిసోబీడియన్స్ టు ద గాడ్స్ లా, భగవంతుడి యొక్క చట్టానికి మనం విరుద్ధంగా పనిచేయడం అంటే అది పాపం. అంటే ఇప్పుడు క్రైమ్ అనేది దేన్ని అంటాం? క్రైమ్ అంటే ఏంటి? ప్రభుత్వపు యొక్క చట్టాలను మనం అతిక్రమించడం అంటే నేరం అంటాం, పాప క్రైమ్ అంటే. అదేవిధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక విధి విధానాలను మనం ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో దానిని ఏమంటారు? పాపము అంటారు. మరి కృష్ణుడు చెప్తున్నాడు ఈ భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి దానిని భగవంతుడిని గుర్తించి మనం దానిని స్వీకరించడం వల్ల ఒకడు సామాన్యం అంటే ఒక మంచి వ్యక్తి అవుతాడు. దానికి గుర్తించకుండా ఒకటి చేసినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఏ కార్యమైనా చేయి కానీ గవర్నమెంట్ యొక్క గుర్తింపు ఉండాలా లేదా? ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏ కార్యం చేయాలన్నా గవర్నమెంట్ యొక్క గుర్తింపు ఉండాలి. అలా లేకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒప్పుకుంటుందా? అలా చేస్తే దానిని ఏమంటారు? క్రైమ్ అంటారు, దాన్ని నేరం అంటారు. సో అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అరే గుర్తింపు లేకుండా శాస్త్రం భగవద్గీతలో కృష్ణుడు మన యొక్క మూలం భగవంతుడిని గుర్తించకుండా మనం తీసుకున్నట్లయితే దాన్ని పాపం అంటారు. కాబట్టి ప్రతిదీ భగవంతుడు కూడా భగవంతుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఆయనకు నివేదన చేసి తీసుకోవడం అనేటువంటిది ఒక విధానం అన్నమాట, అది శాస్త్రం. మరి ఇంకొక రకంగా కొందరు అడుగుతారు అన్నీ ఆయనదే కదా, ఆయనకి మనం పెట్టడం ఏంటి, ఆయన తీసుకోలేడా, ఇది సహజమే కదా, దీనికి ఆయనకు పెట్టేటువంటి అవసరం ఏముంది, ఆయనకి ఎందుకు పెట్టాలి, అవసరం ఏంటి? ఆఫ్కోర్స్ ఆయనే ప్రతిదాని యొక్క మూలము, ఆయనే తీసుకోవచ్చు కదా ఆహారాన్ని మనం పెట్టడం ఏంటి అనేసి దాని గురించి మనం చర్చించుకున్నాం. అంటే భగవంతుడు ఆయన ఏదో ఆకలిగా ఉన్నాడు అనేది కాదు ఇక్కడ విషయం. మనం చూస్తాం మందిరాలలో ఇస్కాన్ టెంపుల్స్లోని 6 సార్లు నివేదన చేస్తాం, 6 సార్లు భగవంతుడికి నైవేద్యం జరుగుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు అంటే ఉదయం 4:30 ముందు బాలభోగ అంటారు దాన్ని, మంగళహారతి జరుగుతుంది, 4:30 చేసేదాన్ని మంగళహారతి అంటాం. దానికన్నా ముందే భగవంతుడికి నివేదన, ఏదో ఒక మధుర పదార్థం, ఏదో ఒకటి, ఒక స్వీట్ బాల్సో మిల్క్ బర్ఫీయో లేదా పరమాన్నమో ఏదో ఒకటి భగవంతుడికి మంగళహారతికి ముందు 4:30 ముందే నివేదన చేస్తాం, అది ఒకటి. తర్వాత 7:30 ముందు అంటే అభిషేకాలు లేదా విగ్రహాలు ఉన్న దగ్గర అయితే అభిషేకము పూజ ఇవన్నీ కూడా జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, ఫలాలు లేదా ఇవన్నీ ఏదో ఒకటి నివేదన చేస్తారన్నమాట, అదొకసారి. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే 8:30 ఆ టైంకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్, ఈ బ్రేక్ఫాస్ట్ నివేదన ఉంటుంది అప్పుడు ఒకసారి నివేదన. తర్వాత మళ్ళీ 12:30 ఒకసారి నివేదన ఉంటుంది రాజభోగాన్ని, 4:30 ఇంకొకసారి నివేదన ఉంటుంది, 6:00 ఇంకొక నివేదన ఉంటుంది, రాత్రి 8 గంటలకు ఇంకొక నివేదన ఉంటుంది. ఇంచుమించు 7 సార్లు నివేదన చేస్తారన్నమాట భగవంతుడికి. మరి మనం ఇంకోవచ్చు ఇదేంటిది, అన్నిసార్లు పెట్టడం అవసరమేంటి భగవంతుడికి, ఒకసారి పెడితే సరిపోదా, ఏంటి అన్నిసార్లు పెడతారేంటి నివేదనలు? మీరు జగన్నాథ్పురం ఎప్పుడైనా వెళ్ళారో తెలియదు కానీ అక్కడైతే 24 గంటలు కంటిన్యూస్గా నివేదన చేస్తూనే ఉంటారు జగన్నాథుడికి. అక్కడ ఉన్న పూజారులు వాళ్ళు ఏమంటారంటే జగన్నాథుడికి ఎప్పుడు కూడా చేతిలో తడి ఆరదంట. అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే నివేదన ఆయనకి జరుగుతూనే ఉంటుందన్నమాట, ఎప్పుడు కంటిన్యూస్గా, 1-2 కాదు చాలా రకాలుగా ఎన్నో రకాల నివేదన వాళ్ళు భగవంతుడికి జగన్నాథుడికి వాళ్ళు చేస్తూనే ఉంటారన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏమైనా ఆకలిగా ఉన్నాడా, అయ్యో నాకు తొందరగా పెట్టండి నేను తినాలి అనేటువంటిదా? కాదు, ఆయనకేం ఆకలి ఏముంటుంది, ఆయన దివ్యమైనటువంటి వ్యక్తి. భగవంతుడికి ఏంటి, మనకు లాంటి భౌతిక దేహం కాదు కదా మనం తినడానికి. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడిలాగా మనం కూడా తినలేము. చూడండి, జగన్నాథుడు తినంత ఎవరైనా తినగలుగుతాం మనం? 24 గంటలు అటు తింటూనే ఉండాలంటే ఎక్కడో దొరుకుతుంది. కానీ జగన్నాథుడి యొక్క విశేషం ఏంటంటే భగవంతుడు తన భక్తుల యొక్క ప్రేమని ప్రతిస్పందిస్తూ ఆయనకు ఆకలి లేకపోయినా ఆకలిని ఏర్పాటు చేసుకుంటాడనమాట. శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతుడు ఎందుకని ఈ యొక్క నివేదనని తీసుకుంటాడు అంటే భక్తులు ఆయన పట్ల ఉండేటువంటి యొక్క ప్రేమని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఆయనకు ఆకలి లేకపోయినా సరే ఆకలిని ఉత్పత్తి చేసుకుంటాడంట తినడం కోసం. ఓ, తన భక్తుడు, నా భక్తుడు నాకు ప్రేమతో వండి పెడుతున్నాడు, దానిని నేను తీసుకోవాలి. మనకి ఎవరైనా ఎంత ప్రేమ చూపించినా కడుపు నిండిపోతే మళ్ళీ మనం తినలేము కదా.
కానీ కృష్ణుడు ఆయన ఎన్నిసార్లు అయినా సరే ఆయన తినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మన ఉత్సవాల కాలంలో జన్మాష్టమి లేదా శ్రీరామనవమి రోజున చప్పని భోగ పెడుతూ ఉంటాం. చప్పని భోగ అంటే మొత్తం ఎన్ని రకాలు, 64 రకాలు, 54 రకాలు, 108 రకాలు, ఎన్ని కుదిరితే అన్ని, 1000 రకాలు, 1018 రకాలు, ఇలా మొత్తం రకరకాల భగవంతుడి కోసం నివేదన పెడుతూ ఉంటాం. కాబట్టి ఇది భగవంతుడికి మనం వ్యక్తపరిచేటువంటి యొక్క ప్రేమను చూపిస్తుంది అన్నమాట. అందువల్ల భగవంతుడు చాలా ఆనందిస్తున్నాడు. చూడండి, భగవంతుడికి ఎప్పుడైతే మనం ప్రేమతో దీనిని స్వీకరించమని ఇస్తామో, అంటే ఇది ఒక ప్రేమ యొక్క వ్యక్తీకరణ. ప్రేమ భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడు ఆయనకి, మనకి ఎలాగో ఏమి ఇవ్వలేము. ఆయనకి ఎంత ఇచ్చినా మనం అది చాలా తక్కువే మనకు, అది ఎంత ఇచ్చినా తక్కువే. ఆయన ఇచ్చేదానికి మనం ఏమిస్తాం, కానీ ఇది ఒక రెసిప్రికేషన్ అంటే. అందుకే ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి ఏంటంటే తండ్రి అన్ని రకాల పోషణ ఇస్తూ చాక్లెట్ ఏదైనా కొని ఇస్తాడు. ఆ పిల్లవాడు కానీ ఆ చాక్లెట్ని తండ్రికి ఇచ్చాడనుకోండి, మళ్ళీ తిరిగి ఒకవేళ తండ్రికి లేదనా, ఆ తండ్రి చాలా ఆనందిస్తాడు అనమాట ఆ చాక్లెట్ని తీసుకోగానే. ఆయన తండ్రి కొనుక్కోలేదనా, లేదా తండ్రికి చాక్లెట్ కావాలనా, లేదా తండ్రి దగ్గర చాక్లెట్ కొనేటువంటి పరిస్థితి లేదనా. కానీ ఎప్పుడైతే పిల్లవాడు ఆ చాక్లెట్ మళ్ళీ తండ్రికి ఇస్తాడో, అప్పుడు తండ్రి ఎంత ఆనందిస్తాడు, చాలా ఆనందిస్తాడా లేదా. అక్కడ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఆ యొక్క వినిమయం ఏంటి అంటే, అక్కడ ప్రేమని ఏంటంటే ఒకరికొకరు వ్యక్తపరుస్తున్నారు. తండ్రి తన ప్రేమతో పిల్లవాడికి అన్ని రకాల సౌకర్యాలని కల్పిస్తున్నాడు, కానీ పిల్లవాడు ఏం చేయాలి, దానిని మళ్ళీ ఆ యొక్క ప్రేమని మళ్ళీ ఏం చేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, మళ్ళీ తండ్రి ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ తండ్రికే ఇస్తున్నాడు. కాబట్టి భగవంతుడికి మనం చేసేటువంటి యొక్క నివేదన ఏంటంటే, భగవంతుడు పై మనం ఆధారపడి ఉన్నాం, భగవంతుడి యొక్క అంశం మనం, భగవంతుడి యొక్క సేవకులం, అన్ని రకాలైనటువంటి యొక్క సౌకర్యాలను భగవంతుడు మనకి కల్పిస్తున్నాడు. దాని యొక్క ఆ యొక్క కృతజ్ఞతను, ఆ యొక్క ప్రేమ భావనను మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, భగవంతుడికి వ్యక్తపరుస్తున్నాం. దానినే నివేదన అంటాం, దానిని భగవంతుడు స్వీకరిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే భక్తితో దానిని సమర్పిస్తామో అప్పుడు దానిని తీసుకుంటాడు. ఇందులో ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే భక్తి, ప్రేమ. ప్రేమపూర్వకంగా మనం పెడుతున్నాం ఎప్పుడైతే, అప్పుడు భగవంతుడు తీసుకుంటాడు. భగవంతుడి ఏమి మనం పెట్టేటువంటి యొక్క నివేదనని ఖచ్చితంగా తీసుకోవాలనేది కూడా కాదు. చూడండి, ఏదో భగవంతుడి దగ్గర లేదు, ఆయన మనం పెడితేనే తీసుకోవాలి అనేటువంటిది ఏం కాదు. భగవంతుడు కావాలంటే ఆయనకి అనేకమైనటువంటి ఒక ఏర్పాట్లు ఆయన చేసుకోగలుగుతాడు. కానీ ఇక్కడ ప్రేమగా మనం ఇచ్చినటువంటి దానిని తీసుకుంటాడంట, అదే ప్రసాదం. ఓ ప్రసాదం పెట్టాలి కదా, ఎందుకంటే ఏదో భగవంతుడికి పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొంతమంది తెలియని వాళ్ళు పాపం ఏం చేస్తుంటారంటే, బయట స్వీట్ షాప్స్ లేదా రాము స్వీట్స్ ఆ స్వీట్స్ ఏదో స్వీట్ బాక్స్లను తీసుకొస్తారు. తీసుకొచ్చి భగవంతుడికి నివేదన పెట్టండి. ఆఫ్కోర్స్ అది ఒక స్థాయిలో ఏదో భగవంతుడికి ఒక చేయాలనేటువంటి ఒక ఉత్సాహం ఉంది అనుకుందాం. కానీ భగవంతుడు దేనిని తీసుకుంటాడంటే, ప్రేమగా ఉండి దానిని ప్రేమతో ఎప్పుడైతే పెడతామో అప్పుడే భగవంతుడు దాన్ని తీసుకుంటాడు. అంటే అక్కడ ముఖ్యమైన పదార్థం ఏంటి, ఎంత జీడిపప్పు వేసాము, ఎంత నెయ్యి వేసాము, అవన్నీ కాదు, ఎంత ప్రేమగా దానిని కృష్ణుడి కోసం అని చేస్తున్నాడు ఒక వ్యక్తి అనేటువంటిది ముఖ్యం. చాలామంది అడుగుతారు, ఇస్కాన్లో ప్రసాదాలు చాలా బాగుంటుంది, మేము తీసుకున్నామండి చాలా బాగుంటుంది, ఏమి మీ యొక్క ట్రిక్స్ ఏంటి, సీక్రెట్ ఏంటి, మీ యొక్క రెసిపీలోని ఏదైనా ఎక్స్ట్రా మసాలా ఏమైనా ఉంటుందా, మీ యొక్క కుకింగ్ టిప్స్ ఏంటి అనేసి అడుగుతారు. కుకింగ్ టిప్స్ ఏమి కాదు, దాంట్లో భక్తి అనేటువంటి ఎలమెంట్ ఉంటుందన్నమాట, అది బయట ఎక్కడ దొరకదు. చూడండి, భక్తి మసాలా ఉంటుందన్నమాట. ఏ మసాలా, భక్తి మసాలా స్పెషల్. భక్తులు ప్రేమతో భగవంతుడి కోసమని ఉండుతున్నారు కాబట్టి దానిని కృష్ణుడు స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే దానిని కృష్ణుడు స్వీకరిస్తాడో ఆ యొక్క పదార్థం చాలా రుచిగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ విశిష్టత ఏంటంటే, భక్తితో భక్తితో నివేదన చేస్తేనే కృష్ణుడు తీసుకుంటాడు. లేదంటే ఆయనకు అవసరం ఏంటి, మనం పెట్టేదాన్ని అన్నింటిని కూడా పవిత్రం చేసి ఇవ్వడానికి ఆయన ఏమైనా వాషింగ్ మిషన్ కాదు కదా, ఒక మిషన్ ఏదో ఒకటి డ్రెస్ పడేస్తే అది వాష్ చేసిస్తుంది, ఏదైనా చేస్తే అది ప్యూరిఫై. కృష్ణుడు ఏదో ప్యూరిఫైయింగ్ ఏజెంట్ కాదనమాట. మనం చెప్పే మనం ఏది పడితే అది తీసుకొస్తాము, కృష్ణుడు దానిని పవిత్రం చేసి మనం అది తీసుకోవడానికి, అది కాదు విధానం. ఏంటంటే అది ప్రేమ వినిమయం. చక్కటి ఉదాహరణ మహాభారతంలో ఒకసారి ఏమవుతుందంటే, కృష్ణుడు రాయబారిగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు, కౌరవుల దగ్గరికి. దుర్యోధనుడు అనుకుంటాడు కృష్ణుడికి మంచి విలాసవంతమైనటువంటి యొక్క విందు భోజనము ఏర్పాట్లు అన్నీ చేసి ఏదో రకంగా నా వైపుకి నేను లాక్కుంటాను నేను కృష్ణుడిని అని అనుకుని పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తాడనమాట, పెద్ద విందు భోజనం. కృష్ణుడు వస్తాడు, వచ్చి చూస్తాడు. చూసి నేను ఇక్కడికి రాను, నేను విదురుడి దగ్గరికి వెళ్తాను అనేసి విదురుడి దగ్గరికి వెళ్తాడు. విదురుడి దగ్గర ఏముంటుంది అంటే, పెద్ద ఈ పెద్ద ఆడంబరం ఏమి లేదు, ఆయనకి చిన్న గుడిసె ఉంటుంది, పెద్ద వసతులు ఏముండదు.
కానీ విదురుడు కృష్ణ భక్తుడు, ఆయనకి భక్తి అనేది ఉంది, కృష్ణుడు అంటే ప్రేమ ఇష్టము. మరి విదురుడు ఎప్పుడైతే దీనిని వింటాడు చాలా ఉత్సాహం అవుతాడు అనమాట, కృష్ణుడు నా ఇంటికి రావడం ఏంటి, ఎంతో ఆనందపడిపోతాడు. మరి కృష్ణుడు విదురుడి దగ్గరికి వచ్చినప్పటికి విదురుడికి అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థం కాదనమాట. కృష్ణుడు ఒక్కసారి పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఆయన ఇంటికి వచ్చాడు, ఎట్లా ఆయనకేంటంటే ఇది ఒక పెద్ద ఆనందం అనమాట, కుతూహలం. మనకు కూడా ఒక్కొక్కసారి చూడండి, మనకి ఎవరైనా అనుకోకుండా మనకి చాలా ఇష్టమైన గెస్ట్ ఎవరైనా మనకి ఇంటికి వస్తే మనకు కూడా అర్థం కాదు ఏం చేయాలి ఎలా ఏం చేయాలి అనే ఒక ఉత్సాహం ఉంటుంది కదా. మరి అలాంటిది భగవంతుడు వస్తే ఆయనకి ఎలా ఉంటుందంటే ఇంకా పూర్తి ఆనందం, తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు అనమాట. మరి అప్పుడు విదురుడు ఏంటంటే కృష్ణుడికి ఆసనం ఇస్తాడు, కూర్చోడానికి ప్లేస్ ఇస్తాడు, రెండు చేసి ఏం చేస్తాడంటే అరటిపండు సమర్పిస్తాడు. పండు సమర్పిస్తాడా కాదు, అరటిపండు తొక్కనిస్తాడు. అంటే ఆయనకి అర్థం కాదనమాట, అంటే ఏది ఏం చేయాలి అని ఆయనకి ఏంటంటే ఒక ఆనందం. అప్పుడు యొక్క అరటిపండు తొక్కలని ఒలుస్తూ పండు కింద పడేస్తే తొక్కలని ఇస్తుంటాడు అనమాట కృష్ణుడికి. కృష్ణుడు ఏం చేస్తాడు, తింటూ ఉంటాడు అనమాట, అరటిపండు తొక్కలని తింటూ ఉంటాడు. కానీ నిజంగా కృష్ణుడు అక్కడ తినేది ఏంటి, అరటిపండు తొక్కల? విదురుడి యొక్క భక్తి భావనని ఆయన అక్కడ స్వీకరిస్తున్నాడు అనమాట. ఆయనకు అరటిపండు ఏంటి కాదు, అరటిపండు తొక్కలు కాదు, కానీ అక్కడ ఏంటి కావాల్సింది, భక్తి. దుర్యోధనుడు ఏంటి పెద్ద పెద్ద పరమాణము పంచపక్ష పరమాణాలన్నీ ఏర్పాటు చేశాడు, కానీ అవన్నీ కృష్ణుడు వద్దన్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటి, భక్తి ఉందా అక్కడ నేను దాన్ని తీసుకుంటాను. భక్తి లేకపోతే కృష్ణుడికి ఆయనకు పని ఏంటి, మనం పెట్టే దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి. భక్తి అంటే ఏంటి మనం చెప్పుకున్నాం, ఏంటి ఎటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా తిరిగి ఏమి ఆశించకుండా చేసేటువంటిదే భక్తి అంటే. అహైతుక్య ప్రతిహత ఆత్మ సుప్రసీదతి. అంతేకాని భగవంతుడి దగ్గర మనం వెళ్ళి ఒక లిస్ట్ కోరికలు చెప్పుకోవడం కాదు. ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటాం, ఓ గాడ్ గివ్ అస్ డైలీ బ్రెడ్. చూడండి, మనం భగవంతుడికి నివేదన పెట్టడం గురించి మాట్లాడుతున్నాం, కొంతమంది యొక్క పని ఏంటంటే భగవంతుడి దగ్గర ఆహారం గురించి అడగడమే. ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించాల్సిందే, ఓ గాడ్ గివ్ అస్ డైలీ బ్రెడ్, రోజు రొట్టె ముక్కలు మాకు ఇవ్వండి. మనం ఇక్కడ భగవంతుడికి పెట్టడం గురించి మాట్లాడుతున్నాం, ఇంకో కొందరేమో భగవంతుడి దగ్గర నుంచి తీసుకోవాలి 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 అనేటువంటి ఒక భావనలు ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర మనం రోజు వెళ్ళి అడగాల, ఈరోజు మాకు ఇడ్లీ పెడతారా, ఈరోజు లంచ్ పెడతారా, మాకు ఈరోజు మాకు ఏమైనా తినడానికి ఇస్తారా అడుగుతాము మనం. అది బై డిఫాల్ట్ జరుగుతుంది. అది భగవంతుడు తల్లిదండ్రులు మన యొక్క పోషణని వాళ్ళు ఎలాగో చూసుకుంటారు. మనం వెళ్ళి అడగాల్సినటువంటి అవసరమేముంది, అడగాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనకు అన్ని రకాలు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఇది ఉన్నతమైనటువంటి ఒక అవగాహన ఏంటంటే భగవంతుడికే మనం పెట్టడం అనేటువంటిది. భగవంతుడు మనకు పెడుతున్నాడు, భగవంతుడే మనకు పెట్టాలి, భగవంతుడు నాకు పెడతావా అని అడగడం కన్నా కూడా భగవంతుడికి మనం పెట్టడం అనేటువంటిది ఇంకా ఒక యూనో నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇది ఏదైనా సాధారణమైన అవగాహన ఏంటంటే భగవంతుడు అంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన యజమాని, ఆయన పెద్ద వ్యక్తి, ఆయన మనకు అన్ని ఇస్తుంటాడు, ఆయన ఒక గొప్పవాడు, ఆయనని మనం అడగవాలి, ప్రతిదాన్ని కూడా తీసుకోవాలి. అది ఒక స్థాయి అవగాహన, కానీ అది కనీసం భౌలికం అంటే ఒక లెవెల్. కానీ ఉన్నతమైనటువంటి యొక్క స్థాయి ఏంటంటే భగవంతుడి పట్ల ప్రేమని వ్యక్తపరచడం. ప్రేమని వ్యక్తపరచడం అంటే ఎలా వ్యక్తపరుస్తాం, చాలామంది దీన్ని కూడా చెప్తుంటారు, వి హ్యావ్ టు లవ్ గాడ్, మనం భగవంతుడిని ప్రేమించాలి. కానీ ప్రేమని ఎలా వ్యక్తపరుస్తాం మనం? సేవ ద్వారా మనం భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమని వ్యక్తపరుస్తాం. చూడండి, ఫారిన్ కంట్రీస్లో ఒక అలవాటు ఏంటంటే ప్రతిదానికి, అంటే భార్య భర్తలు అనుకోండి, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు భర్త అయితే భార్యకి, భర్త అయితే భార్య అయితే భర్తకి చెప్పుకోవాలన్నమాట. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ అనేది చెప్పుకోవాలి. భారతదేశంలో సంస్కృతిలో అది లేదు, ఐ లవ్ యూ చెప్పుకోవడాలు ఇవన్నీ సహజంగా తెలిసేదే. ప్రేమ ఉంది అంటే అక్కడ ఏంటంటే సేవ అనేది ఉంటుంది, త్యాగం అనేది ఉంటుంది, వ్యక్తపరచడం. అది చెప్పు మాటలతో చెప్తేనే అది ప్రేమ అనేది కాదనమాట కదా. భార్య భర్తలు బట్టి ప్రేమ అనేటువంటిది సహజంగానే ఉంటుంది. అది ఎలా అంటే అది పనిలో వాళ్ళు చేష్టల్లో చూపిస్తాం, అంతేగాని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది, అవసరం లేదు. వాళ్ళు అక్కడ చేష్టల్లో ఉండదు కాబట్టి మాటల్లో వాళ్ళు చెప్పుకోవాలన్నమాట ప్రతిసారి. ఓకే, భార్య చెప్పింది అనుకోండి, ఓ మీరంటే చాలా ఇష్టం నాకు, ఐ లవ్ యూ డార్లింగ్ అనేసి ఆడు కష్టపడి పనిచేసి వస్తాడు. సాయంత్రం వచ్చేటప్పటికి ఏమైనా ఉందా తినడానికంటే, అయ్యో ఈరోజు నేను ఏం వండలేదు అనేసి అని అనుకోండి, ఏం ప్రేమ అది? అక్కడ ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టు అది. సో ప్రేమ అంటే అక్కడ ఏముండాలి, సేవ త్యాగం అనేటువంటిది ఉండాలి. సేవ అంటే ఏంటి, ఆయనకి ఇష్టమైనటువంటిది చేయడానికి ఇష్టపడాలి. త్యాగం అంటే ఏంటి, ఆయనకి ఇష్టమైనది అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే దానిని చేయడం, దానిని త్యాగం అంటారు. అర్థమవుతుందా? సేవ అంటే ఏంటి, అవతల వారికి ఇష్టమైనటువంటిదే చేయాలి. త్యాగం అంటే ఏంటి, అది నాకు ఇష్టం లేకపోయినా చేయాలి. అంతే కదా, నాకు ఒకటి ఇష్టమై ఉండొచ్చు కానీ అవతల వ్యక్తికి అది ఇష్టం లేదనుకోండి, దానిని మనం వదిలేయాలి. దీనినే ప్రేమ అంటారు. అంతేగాని ఇదో మాటలకి చెప్పుకోవడం కాదు, నేను కూడా ప్రేమిస్తున్నాను
సో భగవంతుడి పట్ల మనం ప్రేమని వ్యక్తపరచడం అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఒక పనిని మనం చేయటం, దానినే భక్తి అన్నారు. కానీ ఇప్పుడు దురదృష్టం, భక్తి అనేటువంటి దానికి అసలు నిర్వచనం కూడా తెలియట్లేదు జనానికి. ఏమనుకుంటారా, భగవంతు దగ్గరికి ఎందుకు వెళ్ళాలా, ఏదో దండం పెట్టుకుంటే ఆయన ఏదో నాకు ఇస్తాడు, ఏదో వరాలు ఇస్తాడు, ఏదో ఒకటి కోరుకుంటే నాకు ఏదో ఒకటి వచ్చేస్తుంది. కానీ అది అంత ఉత్తమ ఉన్నతమైనటువంటి ఒక అవగాహన కాదు. ఉన్నతమైనటువంటి ఒక అవగాహన ఏంటంటే, భగవంతుడికి నేను ప్రేమతో ఏం చేయాలా, భగవంతుడు అన్ని ఇస్తున్నాడు నీకు, భగవంతుడికి నేను ఏం చేయగలను, ఏం సేవ చేయాలి భగవంతుడికి, భగవంతుడికి ఇష్టమైనటువంటి ఒక కార్యం ఏంటి, భగవంతుడికి నేను నివేదన పెట్టడం ఎలా. సో అది సరి అయినటువంటి ఒక అవగాహన అనమాట. అంతేకాని భగవంతుడి దగ్గర నుంచి ప్రతిదీ కూడా అడగడం కాదు, ఆ విధమైనటువంటిది భక్తి కాదనమాట. ప్రభుపాదులు వారు దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తారనమాట. కల్కట్టాలో కాళికా భక్తులకు చాలామంది ఉంటారు, కాళికాదేవిని పూజించే వాళ్ళు ఎక్కువ. అలా ఒక భక్తుడు ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా నేను కాళికాదేవి అంటే చాలా గొప్ప భక్తుడిని, నేను కాళికామాత యొక్క భక్తునని చెప్పుకునేవాడు అంటాం. అలా చెప్పుకుని ఒకరోజు కాళికాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడనమాట, నాకు ఒక కోరిక ఉంది, దానిని నువ్వు నెరవేరిస్తే నీకు ఒక మేకని బలి ఇస్తాను నేను అనేసి అంటాడనమాట. కాళికాదేవి సరే తథాస్తు అనేసి ఇంకా ఆయన యొక్క కోరికను నెరవేరుస్తుంది. సో ఎప్పుడు జరిగేటట్టే కోరిక నెరవేరిన తర్వాత అక్కడ పక్కనే వెళ్ళాడనమాట అతను. అంతే కదా, కోరిక కోరుకోవడం మరకే, ఆ తర్వాత జరిగిందే అది నా యొక్క సొంత ప్రయత్నం ద్వారా జరిగిందనేసి అందరం కూడా ఏంటంటే చెప్పుకుంటారు. కానీ భగవంతుడి కృప వల్ల నాకు ఈ విజయం వచ్చిందని ఎవరైనా చెప్తారా, అది ఎవరు చెప్పరు. ఏదైనా నష్టం జరిగితే మాత్రం అదిగో భగవంతుడు నాకు అలా చేశాడు, అన్యాయం చేశాడు అని అంటాం. ఏదైనా మంచి జరిగితే నేను చేశాను ఇది. కానీ మంచి అయినా చెడ్డైనా సరే ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావించేవాడే భక్తుడు అంటే. బట్ ఏదైనా అక్కడ కాళికాదేవికి మాట ఇచ్చాడు నేను ఇది బలిస్తానని, ఆడ కోరిక తినివేరింది కానీ బలి ఇవ్వలేదనమాట. కొంతకాలానికి మళ్ళీ ఇంకొక కోరికతోనే వెళ్తాడు. అప్పుడు కాళికాదేవి అడుగుతుందనమాట, బాబు మొన్నే ఒకసారి చెప్పావు నీకు ఇస్తానని ఏమి ఇవ్వలేదు అంటే, అప్పుడు అతను అంటాడంట, అరే నా దగ్గర అంత స్తోమత లేదు, నీకు బలి ఇచ్చే అంత ఏమీ లేదు నా దగ్గర. అప్పుడు కాళికాదేవి అంటే, ఇది ఏదో ఒకటి మేక ఇవ్వాలని ఏంటి, ఏదో ఒకటి నీకు అవకాశం ఉన్నంతలో ఏదో ఒకటి ఇవ్వు బలి అనేసి అంటే, సర్లే చూస్తానులే ఈసారి అనేసి అంటాడనమాట. ఇంకా మళ్ళీ ఆ విధంగానే ఏమీ వాడు ఇవ్వడనమాట. మళ్ళీ ఇంకొకసారి అలాగే వస్తాడు ప్రార్థిస్తూ, నాకు ఇంకొకటి కావాలి, వరం కావాలంటే. అప్పుడు కాళికాదేవి అంటే, అది నువ్వు ఏమైంది, మొన్న కూడా చెప్పాను అది కూడా చేయలేదు, కనీసం ఏమి కూడా లేదు అని దగ్గర ఇవ్వడానికంటే, మరి ఏం చేయను నాకు అవకాశం కుదరట్లేదు అది అనేసి అన్నాడనమాట. సరే పోనీ ఏ చిన్న దోమో చీమో ఏదో ఒకటి పెట్టు నాకు బలి ఇవ్వు అనేసి అంటే, నీ తల మీద తల తిరుగుతుంది కదా ఏదో ఒకటి తీసుకొని నన్ను అడుగుతావేంటి అనేసి అన్నాడంట. అది 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 విధానం కాదు. చాలామంది దగ్గర యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందంటే, భగవంతుడు అంటే నాకు అన్ని ఇస్తూనే ఉండాలి, ఆయనకి నేను ఇచ్చేది అనేటువంటిది లేదనమాట. అలా ఇవ్వాలనుకున్నా సరే అది అవసరమా లేదా, ఆయనకి నచ్చుతుందా లేదా, ఆయనకి ఇది ఇవ్వాలా ఇవ్వకూడదా అలాంటిది ఏం లేదనమాట. ఏదో నా స్వార్థం, భగవంతుడు అంటే ఏంటి, వరాలని ఇచ్చేటువంటి వాడు, నేను ఏదైనా అడిగినా అడగాలి ఆయన ఇవ్వాలి అంతే. చూడండి అసలు భగవంతుడు ఏం అడుగుతున్నాడు, ఆయన యొక్క ఇష్టం ఏంటి, ఆయనకి ఏమి ఇవ్వాలి, ఆయనని ఎలా సంతృప్తి పరచాలి అనేటువంటిది అసలు అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. ఫస్ట్ ఏంటి, నిన్ను అడిగింది ఆయన ఇచ్చేయాలి అంతే, దానికోసం భగవంతుడు. అది ఇవ్వకపోతే నేను మారుస్తాను, వేరే వేరే భగవంతుడి దగ్గరికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, మతాన్ని మారుస్తాను, నాకేంటి అదే అనమాట. ఇక్కడ స్వార్థం అది కాదు భక్తి అంటే. కానీ భక్తి అనేటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటిది. ఏంటి అంటే, భగవంతుడికే నేను ఏదో ఒకటి చేయాలనుకోవడం, అది ప్రేమను సూచిస్తుంది అనమాట. భగవంతుడికి ఇష్టమైనది ఏంటి, దానిని ఎలా నేను భగవంతుడికి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి. కాబట్టి కృష్ణ భక్తి అనేటువంటిది ఏంటి అంటే ప్రేమతో కూడినటువంటిది. భక్తి అంటే ప్రేమ, ప్రేమ అంటే సేవ. కాబట్టి నివేదన అనేది ఈ యొక్క సేవ, భగవంతుడి కోసం వంట చేయడం అనేటువంటిది సేవ, అంటే ప్రేమ యొక్క వ్యక్తీకరణ. సో ప్రసాదం అనేది ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు వండేసి, ఎలా పడితే అలా వండేసి, ఎక్కడో షాప్ నుంచి తెచ్చేసి కృష్ణుడికి పెట్టేస్తే దానిని కృష్ణుడు దాన్ని తీసుకుంటాడా అంటే తీసుకోడు అనమాట. మనం మన పిల్లలకు వండాలనుకుంటే ఎంత ఇంత ఎంత ప్రత్యేకంగా వండుతాం మనం, వాడికి ఇది నష్టం నచ్చాలి, ఇది వీడు తినాలి అన్న కదా. ఎవరికైనా గెస్ట్కి వండాలనుకున్నా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదో ఒకటి వండాలనుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది భగవంతుడి కోసం అన్నప్పుడు ఏది పడితే అది ఎలా పెట్టేస్తాం చెప్పండి. కాబట్టి భగవంతుడి కోసం అనే వండాలనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ ప్రేమతో వండడం అనేటువంటిది ముఖ్యం. ప్రసాదం అంటే ఏదో ఒక పదార్థాన్ని తీసుకొచ్చి పెట్టేయడం కాదు, కానీ అసలు వంట చేయడం దగ్గర నుంచి మొదలవుతుంది. వంట చేయడం కాదు, దానికన్నా ముందు వంటకి కావాల్సినటువంటి యొక్క అవసర సామాగ్రులు ఏవైతే కొనుక్కుంటామో అక్కడి నుంచి మొదలవుతుంది. ఓ భగవంతుడి కోసం శ్రేష్టమైనటువంటిది వండాలి, ఎంత ఉన్నతమైనటువంటిది అయితే అంత ఉన్నతమైనటువంటిది.
కానీ దురదృష్టం భగవంతుడి కోసం అని చెప్తేనే చాలా చవకైనటువంటిది ఇస్తారనమాట. చూడండి, మార్కెట్లో కూడా ఏంటంటే పూజ కోసం అంటే అది 3rd class 5th class గ్రేడ్ ఉంటుందన్నమాట. అదే మీ మీకోసమా వేరే మంచివి ఉన్నాయండి, భగవంతుడి కోసమా దానికి వేరే రకాలు ఉన్నాయి. ఒకసారి కొబ్బరికాయ కొనడానికి వెళ్ళాను నేను ఒక షాప్లో. దేనికోసమండి? భగవంతుడి కోసమా? బట్ గుళ్ళో కొబ్బరికాయ కొట్టడానికా చెప్పండి, వేరే రకాలు ఉన్నాయి. మీకు వంట చేయడానికా అది వేరే రకాలు ఉన్నాయి అన్నాడు అనమాట. అదేంటి అంటే బాగా అదే కొట్టుకోవడానికి అయితే చాలా కొంచెం తక్కువ రకం ఉంటుందండి, కానీ మీకు వంట కోసం అయితే వేరే రకాలు ఇస్తానని అన్నాడు. అప్పుడు అవగాహన ఏంటంటే భగవంతుడి కోసం అయితే ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఏదైనా పర్లేదు, ఆయన ఏంటి అడుగుతాడు ఏంటి, ఆయన చూస్తాడేంటి. కానీ అది సరి అయినటువంటి ఒక భావన కాదు. భగవంతుడి కోసం ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ ఆఫర్, ఏది శ్రేష్టమైనటువంటిది మనం ఇవ్వచ్చు, అది ఆలోచించాలన్నమాట. అది ఎప్పుడొస్తుంది? ప్రేమ ఉంటేనే వస్తుంది. కాబట్టి ఆ భగవత్ ప్రసాదం అనేటువంటిది ఏంటంటే ఊరికేదో వంట చేసి కృష్ణుడికి పెట్టేసి తినేయడం కాదు, అది ఎప్పటి నుంచి మొదలవుతుంది? అక్కడ చైతన్యం అనేటువంటిది అసలు మనం వస్తువుని కొనడం దగ్గర నుంచి. ఇంకా ఉన్నతమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే నేనే కృష్ణుడి కోసం ఏదైనా పంట పండించవచ్చు కదా. ఇప్పుడున్నటువంటి ఒక అన్నము బియ్యం ఏదైనా సరే కెమికల్, ప్రతిదీ కెమికల్ కెమికల్ కెమికల్, రసాయనాలతో కూడింది, ఆరోగ్యానికి మంచిదే కాదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, మన బియ్యం మన ధాన్యం మనమే పంట చేస్తున్నాం, మనకు కుదిరినంత కూరగాయల్ని మనమే పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇంకా శ్రేష్టం, ఎందుకంటే ఇది భగవంతుడి కోసం. ఎంత శ్రేష్టమైనటువంటిది ఇవ్వగలిగితే అంత ఉన్నతమైనటువంటిది. దానివల్ల ఏమవుతుంది? అక్కడ మనం పవిత్రం అవుతున్నాం. ఇక్కడ చూడండి, భగవంతుడి కోసం ప్రేమతో మనం ఎప్పుడైతే ఇవన్నీ రకాలుగా ఆలోచిస్తామో వీఆర్ బీటింగ్ ప్యూరిఫైడ్, మనం పవిత్రం అవుతున్నాం. భగవంతుడి యొక్క స్మరణలో ఉంటాం, భగవంతుడి కోసం ఎలా ఎలా కృష్ణుడి యొక్క చైతన్యం భగవత్ చైతన్యం మనం ఉన్నప్పుడు మనం మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనలో ఉన్నటువంటి యొక్క కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేవి మనల నుంచి దూరం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రసాదం, ఇది ఒక ఇది శాంక్టిఫైడ్ ఫుడ్ అంటారన్నమాట. శాంక్టిఫైడ్ ఫుడ్ అంటే ఇది చాలా దివ్యమైనటువంటి ఒక ఆహారం. ఇది ఆహారం, ఇది ఇది ఆహారమే కానీ దివ్యమైనటువంటి ఒక ఆహారం. ఇది ఇదేదో బయట మార్కెట్లో రెస్టారెంట్లో దొరికిన ఫుడ్కి ఇక్కడ భగవంతుడికి పెట్టినటువంటిది అసలు సంబంధం లేదన్నమాట. చూడడానికి ఒకేలాగా ఉండొచ్చు, బహుశా అన్నీ కూడా ఒకే ఇంగ్రీడియంట్ అయి ఉండొచ్చు, కానీ పూర్తి భిన్నమైనటువంటిది ఇది. కొన్నిసార్లు అనుకున్నా ప్రసాదం అంటే కొంతమంది యొక్క అవగాహన ఏంటంటే ఏదో కొద్దిగా ఏదో దొన్నెలు ఇస్తారు కదా అదే ప్రసాదము, మిగతా అన్ని కూడా ప్రసాదం కాదు. కాదు, భగవంతుడికి మనం ప్రతిదాన్ని కూడా నివేదన చేయాల్సిందే. ఏదో ప్రసాదంగా కొన్ని పెడతాము, మిగతా అన్ని కూడా ప్రసాదం కాదా అంటే కాదు. మనం ఏదైతే తింటామో, ఏదైతే తింటామో, అన్నం పప్పు కూర పెరుగు ఏదైనా సరే, దానిని మనం కృష్ణుడికి భక్తితో నివేదన చేసి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అదంతా కూడా ప్రసాదమే అవుతుంది. ప్రసాదం అంటే కప్పులు వేస్తేనే ప్రసాదము, ఆకులు వేసుకొని మనం తినేదంతా కూడా భోజనం, అది ప్రసాదం కాదు. కాదు, ప్రతిదీ ప్రసాదమే. కాబట్టి ఈ ప్రసాదం అనేది ఏంటంటే దివ్యమైనటువంటిది. సో ఇది ప్రసాదమే అనేటువంటి ఈ యొక్క ప్రసాదం యొక్క ప్రూఫ్ ఏంటి? కొంతమంది అంటారు ఏంటి తేడా ఏముందండి, నాస్తికులు వాదించవచ్చు తేడా ఏంటంటే ప్రసాదం అంటున్నారు మీరు ఏదో కాసేపు మా గంట మోగిస్తున్నారు, లోపల ఏదో చిత్రపటాలు ఉన్నాయి, మీరేదో మీరు వంట చేసుకొని కృష్ణుడు ఫోటో ముందు పెట్టేసి గంట మోగిస్తే అది ప్రసాదం అయిపోతుందా ఏంటి అది అనేసి కొంతమంది అడగవచ్చు. దానికి ఒక ప్రూఫ్ ఏంటి, అసలు ఇది ప్రసాదం, ఇది దివ్యమైనటువంటి దాన్ని ఎలా మనం అవగాహన చేసుకోవచ్చు, దాని యొక్క నిరూపణ ఏంటి, ఇది దివ్యమైనటువంటి, ఇది సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ స్పెషల్ అనేసి మనం చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఇదే విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారితో ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడనమాట. మీరేదో కాసేపు గంట కొట్టేసి నివేదన అంటారు, ఇది కృష్ణుడు తిన్నాడు, ఇది కృష్ణుడి యొక్క ప్రసాదం అంటారు, దీన్ని ఎలా మిమ్మల్ని నమ్మంటారు, దీనికి ప్రూఫ్ ఏంటి కృష్ణుడు ఇది తిన్నాడు అనేదానికి, కృష్ణుడు ఇలా తింటాడు అనేదానికి అంటే, ఇప్పుడు ప్రభుపాదు ఏమంటారు తెలుసా, అష్నామి ప్రయతాత్మనః అని కృష్ణుడు చెప్తున్నాడు. అష్నామి అంటే నేను తింటాను, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో నేను తింటానని. కాబట్టి కృష్ణుడే మాకు ప్రమాణం, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు నేను తింటాననేసి, కృష్ణుడు చెప్పిన దాన్ని నేను స్వీకరించాలా, ఎవరో దారిలో పోయే దానే చెప్పేది నేను వినాలా, ఎవడో చెప్తున్నాడు వాడు తింటాడా తినడా అనేసి అతనే ఆధారమా? నాకు మనకు ప్రమాణం భగవద్గీతన, దేనిని మనం ప్రమాణంగా స్వీకరించాలి? భగవద్గీతని ప్రమాణంగా స్వీకరించిన వ్యక్తికి భగవంతుడు చెప్పినటువంటి ఒక మాటల మీద విశ్వాసం ఉంటుంది. భగవద్గీత మీద విశ్వాసం లేకపోతే అసలు మాట్లాడటంలో అర్థమే లేదు. ఏదైనా కూడా విశ్వాసం అనేది ఉండాలి కదా, శ్రద్ధ అంటే మనకు విశ్వాసం ఉండాలి. అంటే అది గుడ్డి విశ్వాసం అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విశ్వాసం కనీసం ఉంటే ఆ తర్వాత దాని గురించినటువంటి ఒక అంశాలను మనం చర్చించడం ద్వారా అది ఏ విధంగా వాస్తవం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
కానీ కనీసపు విశ్వాసం ఉండాలి కదా వ్యక్తికి. ఇప్పుడు ఫ్లైట్లో మనం ప్రయాణం చేయాలి మొట్టమొదటిసారి. ఎవరైనా ఇక్కడ ఎంతమంది ఫ్లైట్లో ప్రయాణం చేశారు? 1, 2, 3, 4, 5, 6, 7 maybe. సో మొట్టమొదటిసారి మీరు ఎక్కక ముందు మీకు విశ్వాసం ఉంటానే కదా మీరు ఎక్కుతారు. కొంతమందికి కొంచెం అవగాహన ఏంటంటే ఈ ఒక ఈ చిన్న వస్తువే, ఈ టేబులే, ఇదే ఇంత చిన్న బరువు ఉంది, ఇదే ఆకాశంలో పెడితే కింద పడిపోతుంది, అంత పెద్ద ఫ్లైట్ మన అందరినీ కూడా ఎక్కించుకొని గాలిలో ఎగురుతుందా, ఎలా సాధ్యం అండి అనేసి విశ్వాసం లేకపోతే మనం ఎక్కగలుగుతామా? మన విశ్వాసమే ఏంటి, ఓకే ఫ్లైట్లోకి ఎక్కితే ఇది ఆకాశంలోకి వెళ్ళి మనకి చక్కగా తీసుకెళ్తుంది అని ఒక విశ్వాసం. మరి కృష్ణుడు చెప్తున్నాడు ఆయన పట్ల ఎందుకని విశ్వాసం ఉండదు ఒకడికి? భగవంతుడి యజమాని ఆయన యొక్క ఉపదేశాల పట్ల విశ్వాసం ఉండాలి వ్యక్తికి. ఓకే ఇది కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి ఇది వాస్తవం అనేటువంటి ఒక విశ్వాసం ఉండాలి. అఫ్కోర్స్ దాన్ని గుడ్డిగా కాదు, దానిని మనం విశ్లేషించాలి, దానిని తర్కంతో దానిని యొక్క అవగాహనతో మనం చర్చిస్తే అది ఏ విధంగా వాస్తవం అనేటువంటి దానిని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కనీసం అవగాహన ఏంటి, కనీస విశ్వాసం ఏంటంటే ఓకే ఇది కృష్ణుడు భగవద్గీతలోని చెప్తున్నాడు, దీనిని మనం అంగీకరించాలి, కనీసం అంగీకరించాలి. తర్వాత మిగతా అన్ని కూడా కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భగవంతుడు ఆయన ఈ యొక్క ఆహారాన్ని మనం ప్రేమతో పెడితే దానిని స్వీకరించగలుగుతాడు. ఏంటి అంటే భగవంతుడు ఆయన యొక్క ఒక లక్షణం ఏంటంటే ఆమ్నిపొటెంట్ అంటారనమాట ప్రభుపాద. ఆమ్నిపొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, అంటే ఆయన చేయలేనిటువంటి కార్యం అంటూ లేదు. సర్వశక్తిమంతుడు అంటే భగవంతుడు అందరికన్నా గొప్ప వ్యక్తి అయి ఉండాలి, అందరికన్నా శక్తిమంతుడై ఉండాలి, ఇది భగవంతుడి యొక్క లక్షణం. మరి దీనిని మనం కనుక అంగీకరించినట్లయితే ఆయన చేయలేనటువంటి ఒక కార్యం అంటే ఏది ఉండకూడదు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా ఆయనకు సాధ్యం, అదే సర్వశక్తిమంతుడు అంటే. మరి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవులవారు ఆయన ఏమంటారంటే, అంగాణియస్య సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి అంగాణియస్య సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి పాంతి చిరం జగంతి. తర్వాత అడుగుకోవాలి అంగాణియస్య, అంగాణియస్య అంటే ఇంద్రియాలు. భగవంతుడి యొక్క ఒక ఇంద్రియం మిగతా అన్ని ఇంద్రియాల యొక్క కార్యాలను చేయగలదంట. చూడండి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే భగవంతుడు కేవలం ఒక ఆహార పదార్థాన్ని చూడడం వల్ల అవన్నిటిని తినేయగలుగుతాడు, తినేసి మళ్ళీ అవన్నింటిని కూడా మనకి ఆయన యొక్క ఉచ్చిష్టగా ప్రసాదంగా మళ్ళీ ఇచ్చేయగలుగుతాడు. ఇది ఆయనకు సాధ్యం, మనకు సాధ్యం కాదు. అది ఆయనకి మన కళ్ళతో తినగలుగుతామా? మన నోటితోనే తింటాం. అరే భగవంతుడికి సాధ్యమైంది ఏంటంటే ఆయన కళ్ళతో చూసినా సరే దానిని తినేయగలుగుతాడు మొత్తం. మీరు దీన్ని అవగాహన చేసుకోవడానికి ఒక చిన్న ఒక 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 రోగం అనమాట ఇది. యాక్చువల్లీ ప్రపంచంలో చాలామంది దగ్గరకి ఉంటుంది కానీ చాలామందికి దీని గురించి తెలియదు. సినస్థీజియా అనేసి ఒక రోగం ఉంది. ఎప్పుడైనా విన్నారు ఎవరైనా సినస్థీజియా? మీరు గూగుల్లో యూ కెన్ గూగుల్ ఇట్, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి సినస్థీజియా అంటే. అర్థం ఏంటి అంటే కొంతమందికి ఒక్క ఇంద్రియం యొక్క పని వేరే ఇంద్రియం పనిచేయగలదనమాట. అంటే ఉదాహరణకి కొంతమంది దే కెన్ టేస్ట్ ద సౌండ్, కొంచెం సంక్లిష్టం మీద అర్థం చేసుకోవడం. కొంతమంది శబ్దాన్ని రుచి చూస్తారంట, శబ్దం ఒక రకమైనటువంటి ఒక శబ్దం వింటే వాళ్ళకి తీయగా అనిపించడము, ఒక రకమైనటువంటి ఒక శబ్దం ఏమో చేదుగా వాళ్ళకి అనిపించడము, లేదా కొన్ని కొన్ని శబ్దాలని వాళ్ళు చూడగలుగుతారంట. అంటే వినడం, మన శబ్దాన్ని వింటాం కానీ కొంతమంది శబ్దాన్ని చూస్తారు. ఎలా చూస్తారు తెలుసా? కొన్ని కొన్ని శబ్దం ఏమో వాళ్ళకి కొన్ని కలర్స్ కనబడతాయి వాళ్ళకి సౌండ్ నుంచి. దే సీ ద కలర్స్ ఇన్ డిఫరెంట్ సౌండ్స్. వర్షం పడినప్పుడు రకరకాల రంగులు వాళ్ళకి కనబడతాయంట. వాళ్ళ యొక్క అనుభూతి ఎంత వాళ్ళు చెప్తారు. డాక్యుమెంటరీస్ ఎన్నో ఉంటాయి సినస్థీజియా అని, మీరు చూడొచ్చు. అంటే మ్యాక్సిమం అట్మోస్ట్ ఒక ఇంద్రియం యొక్క పని, అంటే రెండు మూడు ఇంద్రియాలు, రెండు ఇంద్రియాల పనిని ఒక ఇంద్రియం చేయగలుగుతుంది. కానీ భగవంతుడిలో ఎలా ఉంటుందంటే ఆయన ఇష్టం అది. ఒక ఇంద్రియం యొక్క పని అంటే అన్ని ఇంద్రియాల పనిని ఒక ఇంద్రియం చేయగలదు, ఏ ఇంద్రియమైనా చేయగలదు. భగవంతుడు కంటితోనే సృష్టి చేస్తున్నాడంట, సైక్షత శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ భౌతిక సృష్టి అంతేంటి, ఆయన కనుసైగతోనే ఈ యొక్క బ్రహ్మాండం బ్రహ్మాండం అంతా కూడా సృష్టి జరుగుతుంది. చూడండి ఆయన కంటితోని వినగలడు, చెవులతోని చూడగలడు, ఆయనకు అంత శక్తి మంది, ఆయనకు అన్ని సాధ్యమే, ఆయనకు సాధ్యం కానిదంటూ లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే భోగ నివేదనని భగవంతుడికి సమర్పిస్తామో ఆయన జస్ట్ చూడడం ద్వారా దానిని స్వీకరిస్తున్నాడు. కేవలం చూస్తే చాలు ఆయన దాన్ని మొత్తం తినేస్తున్నాడు, ఇది సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడికి సాధ్యం కానిదంటూ ఏమీ కాదు. ఆయన అష్టామి నేను తింటున్నానని అన్నాడంటే ఖచ్చితంగా ఆయన దానిని తింటాడు.
భగవంతుడికి భగవంతుని యొక్క శ్రీమూర్తులకు ఎటువంటి వ్యత్యాసం లేదు. కాబట్టి దీనికి ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్, ఒక చరిత్రలో మనం చూస్తే జగన్నాథ్పురి దగ్గర అలార్నాథ్ అనే ఒక మందిరం ఉంది. అలార్నాథ్ అంటే అది విష్ణు మందిరమే. విగ్రహం చక్కగా విష్ణుమూర్తి భగవంతుడి యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ పూజారి ప్రతిరోజు భగవంతుడికి నివేదన చేసేటువంటి వ్యక్తి. ఆయన కొన్ని రోజులు ఎక్కడో వేరే ఊరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా వెళ్ళేటప్పుడు అతను చిన్నపిల్లవాడు, ఆయన పేరు గోవింద అనుకుంటున్నాను అతని అబ్బాయి పేరు. ఆ పిల్లవాడికి అప్పు చెప్తాడు, నువ్వు నేను రోజు నివేదన పెడతాను, నువ్వు కూడా కొనసాగించు, కొన్నాళ్ళు నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు కూడా పెట్టు భగవంతుడికి అనేసి అంటే అది సరే నానా అనేసి ఇంకా పెడతాడు అన్నాడు. ప్రతిరోజు వాళ్ళ అమ్మ వండి పెడుతుంది, పిల్లవాడు ఏం చేస్తాడంటే తీసుకొచ్చి కృష్ణుడు ముందు తీసుకో అనేసి కృష్ణుడికి పెడుతున్నాడు. అయితే ఈ పిల్లవాడికి ఏంటంటే సందేహం వస్తుంది, తండ్రి చెప్పాడు భగవంతుడు తింటాడు, నివేదన పెడితే భగవంతుడు తీసుకుంటాడని, నేనేం తినట్లేదు ఏంటి, నేను చాలాసేపు గంట మోగించాను తినట్లేదు కృష్ణుడు అనేసి అక్కడే కూర్చొని కృష్ణుడితో అడుగుతున్నాడు, తినట్లేదు ఏంటి నువ్వు, నేను పెడతాను కదా నువ్వు తినాలి కదా అనేసి. పిల్లవాడు పాపం ఆయనకేం తెలుసు భగవంతుడు కంటితో తినగలడనే విషయం తెలియదు, ఆయన అనుకున్నాడు తినమంటే మనకులాగే కృష్ణుడు కూడా తింటాడేమో అనేసి అక్కడే కూర్చుని ఆయన చూస్తున్నాడు అనమాట. అయితే ఆయన యొక్క అమాయకత్వము, ఆ యొక్క భక్తిని చూసి కృష్ణుడు అనుకున్నాడు సరేలే పిల్లవాడు ఏడుస్తున్నాడు వీడి కోసం మనం తినాల్సిందే అనేసి ఇంకా మొత్తం తినేస్తున్నాడు అనమాట కృష్ణుడు విగ్రహ రూపంలో. శ్రీ శ్రీమూర్తుల విగ్రహం అక్కడ మొత్తం తినేస్తున్నాడు కృష్ణుడు. అలా ఖాళీ పాత్ర తీసుకొస్తున్నాడు అనమాట, తీసుకొచ్చి ఇదిగో కృష్ణుడు తినేశాడు అనేసి తల్లి దగ్గర ఇస్తున్నాడు. తల్లి ఇదేంట్రా బాబు తినేశాడు కృష్ణుడు నిజంగానే, నువ్వు తిన్నావా కృష్ణుడు తిన్నాడా, ఏ లేదు లేదు కృష్ణుడు తిన్నాడు నేను చూశాను కృష్ణుడికి పెట్టాను నేను తిన్నాడు కృష్ణుడు అంటే 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్ అలాగే జరుగుతుందన్నమాట. అప్పుడు ఒకరోజు తండ్రి వచ్చేస్తున్నాడు, వచ్చేసిన తర్వాత ఇలా తల్లి చెప్తుందన్నమాట, ఇలా కృష్ణుడు రోజు తినేస్తున్నాడు అంట, మరి ఏం చెప్తున్నాడు మీ వాడు నాకేం అర్థం కావట్లేదు ఏంటంటే అప్పుడు అడుగుతాడు అనమాట, ఏం చేస్తున్నావు అంటే ఇలా కృష్ణుడు తింటున్నాడు మరి నువ్వే చెప్పావు కదా కృష్ణుడు పెడితే తింటాడని, సరే అయితే చూద్దాం ఈసారి నువ్వు తినేసి కృష్ణుడు తింటానని అబద్ధం చెప్తావా ఏం చెప్తావా చూస్తాను నేను అనేసి అంటే సరే అనేసి వస్తాడనమాట. అప్పుడు ఈ పూజారి వెనక దాక్కుంటూ ఇతను నివేదన పెడుతుంటే చూస్తాడనమాట. అప్పుడు పిల్లవాడు చెప్తాడు అరే కృష్ణ తిను అనేసి, అప్పుడు కృష్ణుడు తినడానికి ఇలా తింటుంటే ఆ పూజారి పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణుడిని ఆపేస్తాడు అమ్మాయి అనేసి. అప్పుడు కృష్ణుడు వెంటనే మళ్ళీ నువ్వే తినేస్తే మాకేముంటుంది, మొత్తం నువ్వే తినేస్తే ఇంకేంటి పరిస్థితి అనేసి ఆయన కొంచెం బెదిరించినప్పటికీ ఆ కృష్ణుడు తినేటప్పుడు వేడివేడిగా ఉంటుంది కదా ఆ యొక్క క్షీరప్రసాదం, అదేమవుతుందంటే ఆయన మీద పడుతుంది అనమాట, కాలిపోతుంది. ఇప్పటికీ ఆ యొక్క మచ్చలు అనేవి మనం చూడవచ్చు విగ్రహాలకి. అంటే ఇదంతా కేవలం నీళ్ళ మాత్రమే, ఆయనకేమో కాలిపోవడం అనేది ఏమి ఉండదు, కానీ అంటే భగవంతుడు నిరూపిస్తున్నాడు అని నేను ఏదో ఒక రాయి కాదు, నేను అక్కడ ప్రసాదం అంటే నివేదనని నేను స్వీకరిస్తున్నాను అని చూపిస్తున్నాడు జనాలకు. ఈ లీల ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే భగవంతుడు మనం పెట్టేటువంటి దానిని తీసుకుంటున్నాడు, కానీ ఆయన కృపతో మళ్ళీ అవన్నింటినీ కూడా మనకి ఇచ్చేస్తున్నాడు. చూడండి అదే కృప, భగవంతుడి యొక్క అనుగ్రహం దానినే ప్రసాదం అంటాం, ఆయన తీసుకున్నటువంటి యొక్క ఉచ్చిష్ట దానిని భగవంతుడి యొక్క కృపగా మనం స్వీకరిస్తున్నాం. సో దానికి ఎంతో శక్తి ఉంటుందన్నమాట, భగవంతుడు చేసుకున్నటువంటి ఉచ్చిష్టకి అది ఎంతో శక్తివంతమైనటువంటి, దానిని మనం తీసుకోవడం వల్ల మనం పవిత్రమవుతున్నాం, విఆర్ గెటింగ్ ప్యూరిఫైడ్, ప్యూరిఫికేషన్. ఈవెన్ మన యొక్క జీవితంలోని లేదా ఎంతోమంది ప్రభుపాదుల వారి యొక్క ప్రచారంలోని మనం చూస్తే ఆయన ఆ యొక్క హిప్పీ లాంటి వాళ్ళని, మద్యం మాంసం చూడడం వ్యభిచారం పాపకృత్యాలకు అలవాటు పడినటువంటి వారిని ఏ విధంగా కృష్ణ భక్తులకి కృష్ణ భక్తులుగా మార్చగలిగారు అంటే హరినామం మహామంత్రాన్ని ఇచ్చారు ఒకటి, కానీ ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఈ యొక్క భగవత్ ప్రసాదాన్ని వినియోగం చేస్తారు ప్రభుపాదుల వారు. ఆయన అంత వయసులైనా సరే అక్కడ వచ్చినటువంటి వారి అందరికీ ఆయనే స్వయంగా వంట చేసి నివేదన పెట్టి భగవత్ ప్రసాదాన్ని వాళ్ళకి వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత దానిని శుభ్రం చేసి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అంటే ఈ యొక్క భగవత్ ప్రసాదాన్ని వినియోగం చేస్తారు. ఆ ప్రసాదానికి వాళ్ళు అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళు మార్చుకున్నారు. ప్రభుపాదుల వారి ఆరంభకాలం ఏంటంటే ఒక పెద్ద డబ్బా నిండా గులాబ్ జామున్ అంతా పెట్టేవారంట, ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా దానిని తీసుకోవచ్చు హిప్పీస్. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ కృష్ణుడు తెలియదు ప్రసాదం తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ప్రసాదానికి ఒక ఆకర్షణ అనేది ఏర్పడింది వాళ్ళకి, ఓ ఇదేదో సంథింగ్ స్పెషల్ ఏదో బాగుంది ఇది. ప్రభుపాదులు ఏమంటారు డిస్కౌంట్ బుల్లెట్స్ అంటారు అనమాట, దానిని తీసుకున్నాడంటే వాడు భక్తుడు అవ్వాల్సిందే, భగవత్ ప్రసాదం తీసుకున్నాడంటే చైతన్యంలోని మార్పు వస్తుంది, వాడు మనసు మారుతుంది కృష్ణుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది ఒకటికి, వాడు భక్తియుక్త సేవ ప్రారంభించబడింది. కాబట్టి ఈ యొక్క భగవత్ ప్రసాదం అనేది ఏం చేస్తుందంటే మన యొక్క అస్తిత్వాన్ని అది పవిత్రం చేస్తుంది భగవత్ ప్రసాదానికి. అందుకనే కొంతమందికి భయం ప్రసాదం తీసుకోండి అంటే తీసుకోరనమాట, ఎందుకంటే ఎక్కడ నేను పవిత్రమైపోతానో ప్రసాదం అబ్బో వద్దు, వాళ్ళు ప్రత్యేకంగా చెప్తారు కొంత మతస్థులైతే వాళ్ళు ప్రసాదం మాత్రం మీరు తీసుకోకండి అంటారనమాట.
మీరు మతం మారిపోయి ప్రసాదం తీసుకోకూడదు అంటే వాళ్ళకి భయం, ఎక్కడ ఇది తింటే నేను మారిపోతానో భగవద్భక్తునిగా. ఎనీవే భగవత్ ప్రసాదం యొక్క మహిమ ఏంటంటే ఎవరు తెలిసి తీసుకున్నా తెలియకున్నా సరే వాళ్ళకి అది పనిచేస్తుంది. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే, అంటే వాళ్ళకి ఇది ప్రసాదం యొక్క గొప్పతనం తెలిసినా తెలియకపోయినా అది పనిచేస్తుంది. కానీ ఇంకా తెలిసి దాని యొక్క భావంతో, భగవత్ ప్రసాదం అనేటువంటి యొక్క భావంతో తీసుకుంటే అది ఇంకా ఫలితం వస్తుంది, ఇంకా పవిత్రమవుతాడు వ్యక్తి. కాబట్టి భగవంతుడి యొక్క ఉచ్చిష్ట ఇది అంత అరుదైనటువంటిది ఏం కాదు, అందరికీ కూడా లభిస్తుంది ప్రభుపాదుల యొక్క కృప ద్వారా. ఇస్కాన్ మందిరాల్లో మనకి ప్రసాదం, అంటే ప్రసాదం కేవలం మందిరాల్లోనే కాదు మన ఇంట్లోని కూడా మనం ప్రసాదం తయారు చేసుకోవచ్చు. ప్రసాదం తయారు అంటే ఏమో ఏదో విచిత్రమైనది ఏం కాదు, భగవంతుడికి నివేదన చేయదగినటువంటి ఒక పదార్థాన్ని, అంటే ఏంటి ఉల్లి వెల్లుల్లు లేకుండా, మాంసము ఇవన్నింటి యొక్క తామసికమైనటువంటిది కాకుండా మనం ఏదైతే వండుకుంటున్నామో, ఏదైతే మనం తింటామో దానిని పవిత్రంగా వండి కృష్ణుడి కోసం అనేటువంటి ఒక భావనతో మనం వంట చేసి భక్తితో కృష్ణుడికి నివేదన పెడితే ఆయన దానిని స్వీకరిస్తాడు. దాన్ని మనం ప్రతిరోజు అదే మనం తీసుకోవాల్సింది. అది కాకుండా ఇంకొకటి తీసుకుంటున్నామంటే మనం పాపాన్ని భుజించినట్లు, మనం ఆనందంగా ఉండలేము. కాబట్టి భగవత్ ప్రసాదం, సో దయచేసి ప్రసాదమే తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం మన యొక్క ఇంట్లోని కూడా, ఇక్కడే గుళ్ళోనే కాదు మన ఇంట్లోని కూడా భగవంతుడికి భక్తితో కృష్ణుడికి చక్కగా వంట చేసి, కృష్ణుడికి ప్రియంగా ఆయనకి వంట చేసి పెట్టడం వల్ల మనం పవిత్రమవుతాం. ఖచ్చితంగా మారుతుంది, గ్యారంటీ 100%. ఎందుకంటే దాంట్లో ఏముంటుంది, కృష్ణుడి యొక్క కృప ఉంటుంది అన్నమాట. ఈవెన్ దేవతలు కూడా ప్రసాదం కోసం చాలా కొట్టుకుంటారంట. మీరు చూడండి, నారదుల వారు ఒకసారి లక్ష్మీదేవి దగ్గరికి వైకుంఠంలో ఆయన తిరుగుతుంటాడు కదా, నారదుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడే భగవంతుడికి అంత వండి పెడుతుంది అనమాట, లక్ష్మీదేవి ప్రసాదం పెడుతుంది. అప్పుడు నారదుడు అడుగుతాడు, లక్ష్మీదేవి నాకు ప్రసాదం దొరుకుతుందా నారాయణుడు ప్రసాదం అంటే, అరే అది ఇవ్వకూడదు అన్నాడు మరి. అంటే పెద్ద స్టోరీ, టు మేక్ ఇట్ షార్ట్ చిన్న క్లుప్తంగా చెప్తాను. లక్ష్మీదేవి సరే ఓకే నీకు ఒకరికి ఎవరికి చెప్పకు, నీకు ఎవరికి నీకు ఒకరికి ఇస్తానంటే సరే ఓకే అని కొంత తీసుకుంటాడు. ఆయన ప్రసాదం తీసుకున్నాక సలగాలు అర్థం కాదనమాట, మొత్తం నృత్యం చేస్తున్నాడు ఆ తన్మయత్వంలో, భగవత్ ప్రసాదం దొరికిందనేసి అంత నృత్యం చేస్తూ ఆయన పాడుకుంటూ పాడుకుంటూ కైలాసం వస్తే శివుడు చూసి ఒకసారి ఆశ్చర్యపోతాడు, ఏంటయ్యా నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, ఏమైంది అంటే నాకు విష్ణు ప్రసాదం దొరికింది అంటాడు అనమాట. ఓ నాకు నాకు పెట్టేవైతే ఖచ్చితంగా నాకు ఇచ్చి నాకు పెట్టి ఉంటావు, నాకు తీసుకుని ఉంటావు, తీసుకొచ్చావు కదా అని. అయ్యో నేను మర్చిపోయాను తినేశాను నేను అనేసి అంటే ఆయనకి పిచ్చి కోపం వస్తుంది, అది ఎలా కుదురుతుంది, ఏదో ఒకటి ఉంటుంది చూడు అనేసి అంటే మొత్తం చేతులు చూస్తే ఏదో ఇక్కడో ఇక్కడో చిన్నగా ఏదో ఒక మెతుకు ఉంటుంది అనమాట, సంథింగ్ ఏదో చిన్న మెతుకు దొరుకుతుంది. అప్పుడు శివుడు ఆ మెతుకుని తీసి నోట్లో వేసుకుని నోట్లో వేసుకోగానే ఆయనకి తన్మయత్వం వస్తుంది అనమాట, విష్ణు ప్రసాదం దొరికింది నాకు అనేసి. ఆయన కూడా నృత్యం చేస్తున్నాడు, ఈయన చాలా ఆనందంగా ఉన్నాడు. పార్వతి చూస్తే అర్థం కాదు, ఇదేంటిది శివుడు ఇంత ఆనందంగా ఉన్నాడు, ఏదో జరిగింది దీనికి, ఏమైంది ఏమైంది అంటే ఇలా విష్ణు ప్రసాదం దొరికింది నాకు అంటే పార్వతి ఏంటి నాకు అయితే నాకు ఉంచి ఉంటావు నువ్వు, ఎందుకంటే నా యొక్క పతి నువ్వు, నా భార్య కాబట్టి, నేను నీ భార్య కాబట్టి ప్రతి దాంట్లో నాకు షేర్ ఉంటుంది, వేర్ ఇస్ మై షేర్ అనేసి అడుగుతున్నా అనమాట. శివుడికి ఏం అర్థం కావట్లేదు, అయ్యో మర్చిపోయాను నేను అనేసి అంటే పార్వతికి ఏంటంటే తాండవం మొదలవుతుంది అనమాట, పెంచి కోపం అనమాట, ఎట్లా నాకు ఇవ్వకుండా నువ్వు ప్రసాదం తింటావు, నాకు విష్ణు ప్రసాదం కావాలి అనేసి ఏంటంటే ఆవిడ తాండవం ఆడుతుంది అనమాట. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు భగవంతుడే ఏం చేస్తాడంటే నీకు నేను ఏర్పాటు చేస్తాను, నీకు ఒక్కడికే అంటే భగవంతుడే వచ్చి ఆమెను శాంతింపజేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అనమాట చివరికి. అప్పుడు భగవంతుడు అంటాడు, ఇలా నేను కలియుగంలోని, అఫ్కోర్స్ ఆమె ఏమడుగుతుందంటే ఆమెకి ప్రసాదం ఒకటే కాదు, నాకు ఒకరికే కాదు నా యొక్క సంతానం అందరికీ కూడా భగవద్ ప్రసాదం అందేటువంటి విధంగా నాకు ఏదో ఒక ఏర్పాటు చేయమని భగవంతుని ప్రార్థిస్తుంది అనమాట. అంటే ఆమె యొక్క సంతానం అంటే ఈ భౌతిక జగత్తుకు, ఈ యొక్క మనందరం కూడా ఏంటంటే ఈ యొక్క శివపార్వతుల యొక్క సంతానంగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, ఆది దంపతులు వాళ్ళు అంటే భౌతిక జగత్తు యొక్క సృష్టి కారణంగా వాళ్ళు ఉన్నారు. సో ఆమె అడుగుతుంది అనమాట, నా యొక్క సంతానం అందరికీ కూడా నీ యొక్క ప్రసాదం కావాలి, దానికి ఏదో ఒక ఏర్పాటు చేయండి. అప్పుడు భగవంతుడు అంటే నేను జగన్నాథ్పురిలో నేను వస్తాను, అప్పుడు నాకు 24 గంటలు నివేదనలు జరుగుతూనే ఉంటాయి, ఆ ప్రసాదం ఏంటంటే అందరికీ కూడా చాలా అందరికీ కూడా పంచిపెడతాడు, అందరూ కూడా తీసుకోవచ్చు ఆ ప్రసాదాన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే ముందు అప్పుడు విష్ణు ఏమంటాడంటే ఆ జగన్నాథ్పురిలో ముందు నాకు నివేదన అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం ముందు నీకే వస్తుంది, కాబట్టి నువ్వేమి ఇప్పుడు బాధపడకు, నీకు అన్ని ప్రసాదం నేను ఇస్తాననేసి. అంటే ఇప్పటికీ మనం చూస్తే జగన్నాథ్పురిలో జగన్నాథుడికి నివేదన అయినటువంటి ప్రతిదీ కూడా ఆ ప్రసాదం ముందు విమలాదేవికి వెళ్తుంది, అంటే ఇక్కడ పార్వతీదేవి అక్కడే ఉంటుంది అనమాట, తర్వాత శివుడికి వెళ్తుంది, తర్వాత అందరికీ కూడా అక్కడ భక్తులకి ఏంటంటే అక్కడ జగన్నాథ్పురి అంటే మా వెంటనే మనసులో వచ్చేది ప్రసాదం.
ఆనంద బజార్ అంటారు అనమాట అక్కడ ఉన్న ప్రసాదం. అంటే అక్కడ ఎప్పుడు కూడా ఆనందమే భగవత్ ప్రసాదం అంటే. కాబట్టి ఈ యొక్క భగవంతుడి యొక్క ప్రసాదం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన, మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేస్తుంది, ఎంతో ఆనందం ఉంటుంది. ఒకరోజు తీసుకోవడం ఎందుకు, ప్రతిరోజు మనం తీసుకోవచ్చు. ప్రతిరోజు మన ఇళ్ళలో భక్తితో వండి కృష్ణుడికి నివేదన పెడితే కృష్ణుడు దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడు. ప్రసాదమే మనం తీసుకోవాలి. ప్రసాదం లేకుండా మనం ఏం తిన్నామంటే అది ఏంటది, పాపమే. హోటల్లో అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు, అవన్నీ పక్కన పెట్టండి, పాపం వస్తుంది. ఏమాత్రం కూడా అది మంచిది కాదు. స్ట్రీట్ ఫుడ్, తర్వాత ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ డెత్ అన్నమాట. ఇన్స్టెంట్, ఇన్స్టెంట్ ప్రతిదీ కూడా ఇన్స్టెంట్. ఆరోగ్యానికి మంచిది కాదు అది ఏమి కూడా. భక్తిగా భగవంతుడు దాని పక్కన పెట్టి కనీసం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యంగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగాను శ్రేష్టమైనటువంటి ఒక ఆహారం ఏంటి అంటే భగవత్ ప్రసాదం. అందుకనే మనం ప్రసాదం తీసుకోకముందు ఒకటి చదువుతాం. ఏం చదువుతాం? శరీర విద్య జాల్ జడేంద్రియ తహేకాల్ జీవే ఫలే విషయ సాగరే. దాని యొక్క అర్థం ఏంటో చదవాలి అందరూ. క్లుప్తంగా చెప్తాను దాని యొక్క అర్థం. శరీర అవిద్య జాల్, ఈ శరీరం అనేటువంటిది ఏంటి అంటే అవిద్య, అంటే అజ్ఞానంతో కూడినటువంటిది ఈ యొక్క శరీరం. అవునా కదా, ఎప్పుడు కూడా అంధకారం, ఇది అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం అంటే కామక్రోధలో మన మత్సర్యం ఇదంతా కూడా. జడేంద్రియ తహేకాల్ జీవే ఫలే విషయ సాగరే, ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి ఈ యొక్క దాంట్లో ఉండటం వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే పతనం అవుతూ ఉంటాం. అంటే అజ్ఞానంలో ఉన్నామంటే ఏదో ఒక సమస్యలో మనం చిక్కుకుంటాం. కాబట్టి ఈ యొక్క పతనమైనటువంటి యొక్క జీవితం నుంచి మనం బయటపడడానికి, అది ముఖ్యంగా ఏంటంటే మన యొక్క పతనానికి ముఖ్య కారణంగా శాస్త్రాలు ఏమంటున్నాయంటే జిహ్వని చెప్తుండే అన్నమాట. ఈ నాలుక అనేటువంటిది మనిషికి చాలా కఠినమైనటువంటి ఇంద్రియం నియంత్రించడానికి. ఈ మిగతా ఇంద్రియాలన్నింటినీ ఒక రకంగా నియంత్రించిన ఈ నాలుకని నియంత్రించడం మాత్రం చాలా చాలా కష్టం. ఒకవేళ నాలుకని నియంత్రిస్తే వాడు మొత్తం అన్ని ఇంద్రియాలని నియంత్రించగలుగుతాడు. నాలుక వల్ల మనం రెండు పనులు చేస్తాం, ఒకటి తింటాం, ఒకటి మాట్లాడతాం. ఈ మాటని ఆహారాన్ని, ఈ రెండింటిని నియంత్రిస్తే చాలు, మిగతా అన్ని కంట్రోల్ అవుతాయి. ఎలా నియంత్రించాలంట దానిని? ఒకటి కృష్ణుడి యొక్క నామాన్ని జపించడం, కృష్ణుడి గురించి మాట్లాడడం, ఇంకొకటి కృష్ణ ప్రసాదాన్ని మనం తీసుకోవడం. దీనివల్ల నాలుక అనేది నియంత్రించబడుతుంది. మరి భగవత్ ప్రసాదం అనేది ఈ యొక్క సంసారం నుంచి మనం బయటపడాలి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి యొక్క సంసార సాగరం నుంచి మనం బయటపడాలి అంటే కేవలం మన నాలుకను కృష్ణుడి సేవలు ఉపయోగిస్తే చాలు. మిగతా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన హిమాలయకు వెళ్ళి తలకిందుల నుంచి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. ఏదేదో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద మంత్రాలు చదివేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందే ఏంటి, నాలుకని కృష్ణుడి సేవలు ఉపయోగించాలి. ఏంటి? కృష్ణనామం జపించడం, కృష్ణ ప్రసాదం తీసుకోవడం, అంతే. కానీ దానికే మనం కట్టుబడి ఉంటే చాలా తొందరగా దాని యొక్క ఫలితాన్ని మనం చూస్తాం. కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నాం, దాంతోపాటు ఇంకా ఏదేదో ఏదేదో కూడా తింటున్నాం అనుకోండి, లాభం లేదు. ప్రసాదం మాత్రమే తీసుకోవడం అనేటువంటి యొక్క అలవాటుని మనం చేసుకుంటే అప్పుడు మనం దాని యొక్క ఫలితాన్ని, ప్రభావాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్స్లో మనకి ప్రసాద వితరణకు అందుకనే చాలా ప్రాముఖ్యతను ఇస్తాం. అందుకనే ప్రతి, ఎందుకంటే ప్రసాదం అంటే కృష్ణుడికి అది ఆనందాన్ని ఇస్తుంది, దానిని తీసుకోవడం వల్ల మనం పవిత్రం అవుతాం. ఎంతో ఆనందమైనటువంటిది ప్రసాదం. ఎంత లేకపోయినా సరే ఒకటి ప్రసాదం తీసుకోవడానికి మాత్రం ఎవరు వద్దన్నారు కదా. తత్వం, భగవద్గీత, శాస్త్రము ఇవన్నీ అర్థమవుతాయో లేదు, కానీ ప్రసాదం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరికి ఏది ఇష్టమున్నా లేకపోయినా, అంటే పాశ్చాత్య దేశంలో ఒకసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తి, ఒక సోషలిస్ట్, అతను ప్రభుపాద వారి దగ్గర వచ్చి తత్వం అంతా మాట్లాడతాడు. ప్రభుపాద చెప్పే దేన్ని కూడా ఆయన అంగీకరించాడు. భగవద్గీతను అంగీకరించాడు, కృష్ణుడిని అంగీకరించాడు, దేన్ని అంగీకరించాడు అనమాట. ఏది మాట్లాడినా కుదరదు, లేదు, ఇదంతా కాదు, లేదు అంటాడు. సరే ప్రభుపాద చివరికి ఆయన అంతా మాట్లాడిన తర్వాత దాన్ని మొత్తం నాస్తికుడు మాట్లాడతాడు. చివరికి ప్రభుపాద సరే ఆ ప్రసాదం తీసుకురండి అనేసి అంటారు గులాబ్జామ్. అప్పుడు అతను ఇదేంటి అంటాడు అనమాట. అంటే ప్రసాదం అంటే సరేలే ఏదో ఒకటి తినడానికి ఇస్తున్నారు కదా అనేసి అతనికి అది ఏంటో కూడా తెలియదు. గులాబ్ జామున్ చాలా రసం కారుతుంది అనమాట. అలా తింటున్నాడు, తినేసి ఇంకా కెన్ గెట్ వన్ మోర్ అనేసి అంటాడు అనమాట. వన్ మోర్ అంటే ఇంకా సరే బ్రింగ్ వన్ మోర్ అంటారు. ప్రభుపాద ఇంకొకటి ఇస్తారనమాట. అప్పుడు అతను అంటాడు, నేను రోజు రాత్రి రమ్ము తాగుతాను, దాంతోపాటు ఇది తింటే చాలా బాగుంటుంది అంటాడు అనమాట. అంటే వాడికి ఎంత అవగాహన ఉంది చూడండి, కనీసం అవగాహన లేదు ఇది ప్రసాదం అని. కానీ ఖచ్చితంగా అది పనిచేస్తుంది అతనిలో, అతను పవిత్రం అవుతున్నాడు దాన్ని తీసుకోవడం వల్ల. కాబట్టి మనం ప్రతి ఆదివారం చక్కగా అన్న ప్రసాద వితరణ అనేది చేస్తున్నాం. భగవంతుడికి నివేదన అనేది రోజు జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది ఈ యొక్క ఆదివారం భగవంతుడికి నివేదనకి, భక్తులకి ప్రసాదం పంచడానికి ఎంతోమంది విరాళం ఇస్తున్నారు. చాలా ధన్యవాదం వాళ్ళందరికీ కూడా. ఇంకా ఇది పెద్ద ఎత్తున చేయడానికోసం ఏంటంటే వంటశాల అనేది నిర్మిస్తున్నాం. అంటే తక్కువ మందికి కాదు, ఇంకా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవం అంటే ఏంటి? భగవంత నామ సంకీర్తన, భగవద్ ప్రసాద వితరణ, అంతే. ఏ ఉత్సవం అయినా సరే మందిరంలో జరిగిన ప్రతి ఉత్సవంలో ముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏంటి?
హరినామ సంకీర్తనము, భగవత్ ప్రసాద వినియోగం, భగవంత్ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సో దానికోసం ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున ఏంటంటే ఈ యొక్క వంటశాల అనేది నిర్మాణం అవుతుంది. సో దయచేసి భక్తులందరూ కూడా ఈ యొక్క సేవ అవకాశాన్ని ఉపయోగించుకోండి, చక్కటి అవకాశం ఇది. భగవంతుడికి భక్తితో ప్రేమతో నివేదన చేయడానికి చక్కటి ఒక అవకాశం ఇది. అంటే మీరు నేరుగా వచ్చి వంట చేయడం అనేది కాకుండా ఈ యొక్క వంటశాల అనేటువంటి యొక్క నిర్మాణానికి మీరు విరాళ రూపంలో ఏ రకంగా అయినా సరే ఆ విధంగా విరాళం ఇవ్వడం ద్వారా ఏంటంటే భగవంతుడి యొక్క నివేదనకి, భగవంతుడి యొక్క భోగం కోసం మీరు సేవలో పాల్గొన వాళ్ళు అవుతారన్నమాట. కాబట్టి మా యొక్క విన్నపం, అందరూ కూడా ప్రసాదం ప్రతిరోజు తీసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు వండి కృష్ణుడికి పెట్టి తీసుకోవచ్చు, అది తీసుకోవాల్సింది అదే. అదేవిధంగా ఈ యొక్క ప్రచారంలోనే అందరికీ కూడా ప్రసాద వినియోగం జరగడానికి కూడా మీరు మీ యొక్క తోడ్పాటుని అందజేయవచ్చు అన్నమాట. హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉంటే తర్వాత అడగొచ్చు, సమయం అయింది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. మిగతా పదార్థాలు భోజనం కాకుండా ఏదైనా కృష్ణార్పణం అని తీసుకోవచ్చా అంటే మనం అనుకోవచ్చు, కానీ దాన్ని కృష్ణుడు తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు భక్తి అనేటువంటి దాన్ని అనేక స్థాయిలో మనం వ్యక్తపరచవచ్చు, కానీ కృష్ణుడు ఏ విధంగా కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. కృష్ణుడు ఊరికనే ఇలా ఇలా అనుకోవడం ఆయనకి అది ఎంతవరకు మనం మన ఆయన పట్ల ఎంతవరకు ప్రేమను సమర్పించినట్లు చూడండి. అది ఒక స్థాయి, అంటే ఓకే దానిని మనం పూర్తిగా ఖండించట్లేదు, కానీ అంతకన్నా ఉన్నతంగా మనం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఏదో ఇప్పుడు మీ ఇంటికి ఎవరో అతిథి వచ్చారనుకోండి, మీరు వాళ్ళ కోసం మంచిగా వంట చేయడం, వంట చేసి పెట్టడం ఒకటి, ఏదో ఒకటి ఆర్డర్ చేసేయలే అనేసి అంటే ఏది బెస్ట్ దీంట్లో, ఏది శ్రేష్టం అంటారు దీంట్లో? మీరు స్వయంగా వాళ్ళ కోసం వంట చేయడం శ్రేష్టం, ఎందుకని హోటల్లో కొనేస్తే దాంట్లో ప్రేమను మీరేం వ్యక్తపరుస్తున్నట్లు? అంటే మనం తినేస్తున్నాం, ఏదో ఒకటి తింటూ మనం కృష్ణార్పణం అంటే కాదు కదా. దాన్ని ఎలా ప్రాక్టికల్గా మనం నేర్పిస్తాం, ఎలా కృష్ణుడికి నివేదన పెట్టాలి, దానికి విధానం ఉంది, తులసి దళం పెట్టాలి, దానికి ఎలా నివేదన చేయాలి అంటే మీరు ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని అనే పుస్తకం ఉంది, దాంట్లో మనకి వివరాలు ఉన్నాయి. లేకపోయినా మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాం ప్రాక్టికల్ గైడెన్స్, ఎలా కృష్ణుడికి నివేదన పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు తర్వాత. హరే కృష్ణ.